మహాకృపను బట్టి పోయిన పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు మనలందరినీ సజీవులుగా ఉంచి మరొకసారి ఆయన సన్నిధిలో కూడి ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి కృప చూపించిన ఆ దేవాతి దేవునికి లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లిద్దాం. అందరం గట్టిగా హల్లెలూయ చెప్దామా? హల్లెలూయ. స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుని ఈ దినం ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమగల దేవా, కృపగల దేవా, ద్వితీయ దేవుడా, ఆది సంపుతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దయమా, అన్ని నామముల కంటే పైన మంగళ యెహోవా, యెహోవా రాఫా, యెహోవా యిరే, యెహోవా షమ్మా, నీకు నమ్ముల స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని ప్రేమించి నీ రక్షణ అనుగ్రహించి ఈ దినములో నీ సన్నిధిలో కూడి ప్రభా ఆరాధన చేసే కృపను ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం ఆరాధన అంతట్లో మీరు ఉండండి తండ్రి, ఆత్మతో శక్తితో నింపబడి ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రభా మేము ఆరాధన చేటుకు కృప చూపించిన తండ్రి. మీరు ఎట్టి ఆరాధన మాలో కోరుకుంటున్నారు ప్రభా, అట్టి ఆరాధన తండ్రి విరిగి నలిగిన మనసుతో నీ సన్నిధిలో మీరు చేటుకు తండ్రి, మీ ఆత్మను మాకు అనుగ్రహించి నడిపించిన తండ్రి. సంఘం అంతా ప్రభా ఏక మనసుతో ఏకాత్మతో తింపబడి ప్రభా నీ సన్నిధిలో ఆరాధన చేటుకు కృప చూపించి నడిపించండి తండ్రి. ఈ దినం కొరకు మా కోసం సిద్ధపరిచిన జీవాహారముకే నీ కొందరు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా దేవా మీ వాక్కు చేత తృప్తిపరచిన తండ్రి, బలపరచిన తండ్రి దేవా. మాట్లాడబోచిన దాసులపై మీ ఆత్మను కుమ్మరించి ప్రభా దేవా వారి చేత మాతో మాట్లాడమని నడిపించమని కృప చూపించండి తండ్రి. నీ కొందరు స్తూతములసయ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని ప్రభా ఈ కొద్ది విన్నపములు వేసి క్రీస్తు నామములో దిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. సమస్త దేశముల చేత, సకల ప్రాణుల చేత, సర్వసృష్టి చేత నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడపొచ్చిన ఆ దేవాతి దేవుణ్ణి, సర్వ సృష్టికర్తని, సర్వాంతరయామని, అన్ని నామముల కన్నా పైనామం గల యెహోవా అని, యెహోవా రాఫా అని, యెహోవా షమ్మా అని, నిత్యుడకు తండ్రిని, సమాధానాధిపతిని అయిన ఆ దేవాతి దేవుణ్ణి, మన పాపముల నుండి విడిపించిన ఆ దేవుణ్ణి, మనకు సాతానుపై అధికారం అనుగ్రహించిన ఆ దేవాతి దేవుణ్ణి, రాజుని, ప్రభువుని అందరూ ఉత్సాహంతో సంతోషంతో చప్పట్లు కొడుతూ అన్ని నామముల కన్నా పైనామం గల నామం యేసుని నామం అని పాట పాడుచు ఆయన స్తుతించి ఆరాధన చేద్దాం. అందరం చప్పట్లు కొడుతూ ఆయన స్తుతించి ఆరాధన పైనామము యేసు నీ నామము
నుండి రక్షించును క్రీస్తేసు నీ నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నీ నామము. నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హొసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హొసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్.
కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము ఒకప్పుడు మనమందరం మన పాపముల చేత మన దోషముల చేత మనకి దూరస్తులుగా నివసిస్తున్న మనల్ని అందరినీ అయినా జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకొని మన పాపముల కోసం ఆయన మన తన ప్రాణమును అర్పించి మన పాపములన్నింటినీ తన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తములో కడిగి ఆయన గుణాతిశయను ప్రచురించే నిమిత్తము రాజులైన యాజకు సమూపంగా పరిశుద్ధమైన జనముగా తన సొత్తైన బిడ్డలుగా మనల్ని నిర్మించుకున్న ఆ పరిశుద్ధుణ్ణి ఆమెకు పాత్రుణ్ణి ఘనతకు అర్హుణ్ణి శుతిసింహాసీనుడైన ఆ దేవాతి దేవుణ్ణి రాజులు రాజును ప్రభులు ప్రభును మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు అని పాట పాడుచు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో ఆయన ఆరాధన చేద్దాం. Thank you.
Thank you.
నీకే వందనాలు నీకే స్తుతులు నీకే స్తోత్రమును చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. దేవా ఇదిగో మీరు మాతో ఉండిన తండ్రి ప్రభా, నడిపించినప్పుడు తండ్రి ఎంతో సంతోషము ఎంతో ఆనందము తండ్రి ప్రభా మా మనసులో కలిగి ఉంటుంది తండ్రి ప్రభా. అంతటి ఆనందాన్ని తండ్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి ప్రభా నీకే వందనాలు నీకే స్తుతులు నీకే స్తోత్రమును చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా.
దేవా ఇదిగో నీ మందిరానికి వచ్చినాము తండ్రి, నీ సముఖములో నిలిచినాము తండ్రి ప్రభ, నీ వాక్యమును ధ్యానించుండగా తండ్రి ప్రభ, మీరు మాతో మాట్లాడండి, స్పష్టముగా మాట్లాడండి తండ్రి ప్రభ. ఇదిగో మానైనా మా దోషములను తండ్రి ప్రభ మీ మెరుగులాగున తండ్రి ప్రభ, తండ్రి ప్రభ ఇదిగోనైనా మా సంకటములను తండ్రి ప్రభ అయ్యా మేము గుర్తించలాగునైనా మీరు మాకు సహాయమును చేయండి, మీరు మాతో మాట్లాడండి తండ్రి ప్రభ, నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు తండ్రి ప్రభ, ఇంకనూ ఆసక్తితో తండ్రి ప్రభ నీ సముఖంలో మేము నిలిచినటకు సహాయమును చేయండి అయ్యా. స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరం అన్నావు కదా తండ్రి ప్రభ, వారిని ముఖదర్శనాన్ని చేస్తారన్నావు కదా నా తండ్రి ప్రభ. ఇదిగో నీ సన్నిధానంలోనైనా మేము ఉన్నాము తండ్రి ప్రభ, నీ ముఖదర్శనాన్ని చేయటకు సహాయమును చేయండి. నీ సన్నిధి కాంతిలో తండ్రి ప్రభ మేము జీవించడానికి సహాయమును చేయమని నజరేయుడు పరిశుద్ధుడు నమ్మకని యేసుక్రీస్తునామన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము అన్నట్లుగా ప్రభు, ఈ విశ్రాంతి దినాన్ని పాటించడానికి ప్రభు నాయన అందరము నీ బిడ్డలందరూ నీ సన్నిధానంలో చేరారు ప్రభు నాయన. ఇంతవరకు పాటలతో నిన్ను ఆరాధించారు, వాక్కు మీదయ్యా ప్రభు నాయన. బిడ్డలందరికీ కూడా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును దయచేయండి ప్రభు. అన్ని విషయాల్లో బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభు. మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లప్పుడూ మీకు, మీ బిడ్డలమైన మాకు మేలు కలుగునట్లుగా దీవించి ఆశీర్వదించమని నాజరేయుడైన యేసు క్రీస్త శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 57వ కీర్తన అండి, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. అందరం లేచి నిలబడి చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. 57 కీర్తన. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దోషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనబరుచుకునుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనబరుచుకొనము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. అందరు కూర్చోండి. ఈ 57వ కీర్తన, సౌలు యుద్ధ నుండి దావీదు పారిపోయి ఒక గుహలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. అసలు ఈ కీర్తనలో ఏముంది? ఆపదలున్నాయి, దానికి ఆపదలకి భక్తుడు ఏ విధంగా స్పందించాడు? ముందు తనకు ఆపదలున్నాయని గ్రహించాడు. ఆపదలున్నాయని గ్రహించిన భక్తుడు ఎలా స్పందించాడు? తర్వాత ఏ విధంగా రిజల్ట్ పొందాడు? ముందు అసలు నీకేమున్నాయి ఆపదలు, అవి గ్రహించాలి. నువ్వు ప్రార్థన చేయాలంటే గ్రహించాలి కదా. గ్రహించిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఎలా రెస్పాన్స్ అవుతున్నాం? నిజమే, ఆపదలున్నాయి, నాకు ఆపద చాలామంది అసలు ప్రార్థన చేయమనే వాళ్ళకి వచ్చే అంశాలు ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి. నాకు ఈ ఆపద అందరికి ఉన్నాయి, ఆపదలు లేవా, కష్టాలు అందరికీ ఉన్నాయి, ఆపదలు అందరికీ ఉన్నాయి. ఎవ్వరు ఇప్పుడు ఇక్కడ నాకు ఆపద లేదు, నాకు ఏ కష్టం లేదనేవాళ్ళు చెయ్యెత్తమంటే ఎవ్వరం ఎత్తం. అసలు ఇప్పుడు లేకపోయినా ఆ గేటు దాటి బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఎదురొచ్చింది.
అందుకని ఎవ్వరికి ఆపదలు లేవంటే నేను అసలు చెయ్యత్తను. ఎందుకంటే ఇప్పుడు లేవేమో, అసలు నేను ఆ గుమ్మం తీసి బయటకు వెళ్ళేటప్పటికి ఏమి నన్ను సంధించిద్దో బంధించిద్దో నాకు తెలియదు. అందుకని ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియని లోకంలో ఉన్నాం మనము. అసలు మన ఆపద ఏంటి? కొన్ని మనకు తెలుసున్న ఆపదలు ఉంటాయి, కొన్ని తెలియని ఆపదలు ఉంటాయి. దానికి అసలు దావీదు ఎలా రెస్పాన్స్ అయ్యాడు, ఏ విధంగా రిజల్ట్ పొందాడు, ఇది మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలి? దావీదుకి వచ్చిన ఆపదలు ఏంటంట, ఆపదలు ఆపదలు అంటున్నాడు. ఏం ఆపదలు వచ్చినాయి ఆయనకి? నన్ను మృంగగోరు వారు దోషణలు పనుక్కున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఆయన మృంగగోరేవారు దోషణలు పలుకుతున్నారంట. కత్తితో పడిశారా? పొడవుల మాటలు, దోషణలు. దోషణలు అంట మృంగగోరుతున్నాయంట. దేవుడు తర్వాత, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. ఆయన బాధ అది. వారి దంతములు సోలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. తర్వాత అంటున్నాడు నా ఆరో వచనం, నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట అది, నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలయొడ్డారు. ఇంకొకటి, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోత్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను, నన్ను మృంగగోరు వారు దోషణలు పలుకుతున్నారు. ఇది ఆయన బాధ, ఇది ఆయన బాధ. కాబట్టి మొదటి వచనంలో ఏమంటున్నాడు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. ఎలా స్పందించాడు? ఆపదలు ఉన్నాయని తెలుసుకున్నాడు. ఆపదలు ఈ రోజు బాధిస్తున్నాయి. ఆయన దోషణలు బలుకుతున్నారంట, మరి ఆయన ప్రాణము సింహముల మధ్య ఉన్నదంట. సౌలు తరుముతా ఉన్నాడు కదా, బయట వాళ్ళదంటే కాసేపు పడచ్చు. సౌలు, దావీదు సౌలు గురించి గొల్యాతుని చంపటానికంటే ఆయనకి ఏం పెద్ద బాధ అనిపించలేదంట. కానీ సౌలు అసూయ బాణాలను తట్టుకోవటానికి రాత్రంతా కన్నీటితో పరుపుని తేలచేశాడంట. అంటే సౌలును కూడా చంపచ్చు ఆయన, ఎందుకంటే ఆ రోజు యుద్ధాలు ఉన్నాయి, చంపటాలు ఉన్నాయి. కానీ దేవుని చేత అభిషేకించబడిన ఒక వ్యక్తిని నేను ముట్టకూడదు, నేను ఆయన ఏమి చేయకూడదు, దేవునికి అప్పచెప్పాలి అనే దీనిలో ఈయన కన్నీటితో పరుపుని తేలచేస్తున్నాడు. మన మన జీవితాల్లో ఎందుకు ఓర్చుకోవాలి, ఎందుకు సహించాలి తోటి సహోదరుణ్ణి, తోటి సహోదరుని? మనం ఆవేశాల పరంగా ఇది తప్పు ఇది రైటు అని జడ్జిమెంట్ చేయొచ్చు. యవనంలో దేవునిలోకి వచ్చినప్పుడు ఉంటుంది, ఏంటి బ్రదర్ ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని. దేవుడే సహించాడు చాలా మనందరినీ. తొందరపడి మాట్లాడటంలో అందుకే వారి నాలుక వాడిగల కత్తి. మనకు కొన్ని తెలియవు, తెలియకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని మాట్లాడినవి అవతల వారిని ఎంత గాయపరుస్తాయో. మనం ఆత్మీయ స్థితిలో ఏదో ఎదిగామనుకుంటాం, ఈ బైబిల్ అంతా చదువుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, దానికి రిజల్ట్ ఏంటి? మనం స్పందించే విధానం లోకంలోకి వెళ్ళి అది ఊరకనే గమనించవచ్చు నువ్వు ఎంత ఆత్మీయ స్థితిలో ఉన్నావు. ఎందుకంటే మనకు ఆవేశం వచ్చినప్పుడు లోకంలో ఏం చేస్తాం, గబగబా రెండు మాటలు మాట్లాడేస్తాం. అదే ఆత్మీయ స్థితిలో ఎదిగిన మనిషి. చూద్దాం, ఆలోచిద్దాం, మన కోపాన్ని అణుచుకుందాం. ఇది భక్తి, ఇది నువ్వు ఎదిగావనటానికి స్పిరిచువల్గా కారణం. ఎందుకంటే నువ్వు నేను సమస్యను పరిష్కరించలేము, మన ఇంట్లో సమస్యను మనం పరిష్కరించుకోలేము. మనం సంఘంలో వాటిని పరిష్కరిస్తామా? మనం ఎదుటి మనిషిని మారుస్తామా? లేదు. దేవుడు నాకు ఇది బోధించాడు, ఎవరిని నువ్వు మార్చలేవు, నీ ఇంటి వారిని సైతం నువ్వు మార్చలేవు. కాబట్టి ఇక్కడ దావీదు కూడా తనకున్న ఆపదల్లో ఎంతో యుద్ధశూరుడు, ఏమైనా చేయగలడు. ఇజ్రాయేల్ జనాంగం అంతా వెళ్ళి దాక్కుంటే గొల్యాతుని చంపేశాడు యెహోవా నామం పేరట వెళ్ళి. అలాంటి దావీదు, అయ్యా నన్ను మృంగగోరు వారు దోషణలు పలుకుతున్నారు, ఎంత బాధ ఏమొచ్చింది? గొల్యాతునే హతం చేసిన దావీదికి నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను, వారి దంతములు సోలములు అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి అని చెప్తూ ఇక్కడ మనందరికీ ఆపదలున్నాయి. దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు, యెహోవా రెక్కల క్రిందకి వెళ్ళాడు శరణు చచ్చటానికి. మరి నీ నా జీవితాల్లో ఆపద వచ్చినప్పుడు మనమేం చేస్తున్నాం, మన రెస్పాన్స్, మన స్పందన ఏంటి?
ఇది మనం అన్వయించుకోవాలనే కదా. ప్రతిదీ మనం ప్రతి ఆదివారమో ప్రతి శుక్రవారమో సన్నిధానానికి వచ్చి దైవజనులు చెప్పని, ఎవరన్నా చెప్పని వాక్యాన్ని మరలా మనకు మనకి మరలా మరలా ఉపదేశం చేస్తున్నారు. ఏం లేదా ఇవన్నీ విన్నాము కదా. కానీ ద్వితీయోపదేశ కాండం అంటాడు, ద్వితీయోపదేశం. మళ్ళీ ఇంకొకసారి ఎక్కడ మర్చిపోతున్నామో, ఎక్కడ దారి తప్పుతున్నామో కదా ప్రియ దేవుని బిడ్డ. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ఆమేన్. మహోన్నతుడైన దేవుడు అక్కడ చూడండి, ఒక మాట పలుకుతున్నాడు, మహోన్నతుడైన దేవుడు కదండి. 91వ కీర్తనలో కూడా మొదటి మాట ఏంది? మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. మహోన్నతుడైన దేవుని నేను నాకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నాను అంటాడు అదే కీర్తనలో ఒక మాట. కాబట్టి మహోన్నతుడైన ఆయనకు మొర్రపెట్టే దేవుడు ఎవరో ఆయనకు తెలుస్తుందండి. దావీదికి మహోన్నతుడైన దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆ మహోన్నతుడైన దేవుడు ఏం చేస్తాడంట? నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆమేన్. నా అది ఇక్కడ ఆయనకు ఒక హోప్ ఉంది. నేను చేసిన ప్రార్థన ఎలాంటిదంటే, నేను ఒక మహోన్నతమైన దేవునికి మొర్రపెట్టుచున్నాను. ఆయన ఎవరంటే, నా కార్యము సఫలము చేసే దేవుడు. అది ఆ యొక్క ఫెయిత్ అనేది నీకు రావాలి. ఫెయిత్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎక్కడి నుంచి రాదండి. 100 మంది దైవజనులు, ఇంకొక 100 మంది దైవజనులు మనకు బోధించినా రాదు. వాళ్ళు చెప్తారు ఎందుకు, నువ్వు తెలుసుకోవాలని. దేవుని యొక్క శక్తి, నువ్వు దేవుణ్ణి ఎంత ఎరుగుతావో విశ్వాసం అంతగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఈ లోకంలోనే చూడండి, ఒక బలమైన వ్యక్తి మన చుట్టమో మన బంధువో మన ఫ్రెండు అయితే, మనం నా ఫ్రెండ్ ఎంత బలవంతుడు అని చెప్పుకోవటానికి వాళ్ళకి ఏ పనే అయిపోయిద్ది అనుకోండి. అలాగే నీ దేవుడు ఎంత మహోన్నతమైన వ్యక్తో నీకు తెలుసుంటే, ఇవాళను ఎదుర్కొనే ఏ ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఉంది. లేకపోతే నీకు విశ్వాసం రాదు. దైవజనుడు చెప్పినప్పుడు మాత్రమే మన విశ్వాసం ఉంటుందండి. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు, బయటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు దేవుని యొక్క శక్తిని తెలుసుకోకపోతే, ఆ వాడిని నీ హృదయంలో భద్రపరచుకోకపోతే, దైవజనుడు చెప్పినప్పుడు మాత్రమే బలపరచబడతావు. ఆ కాసేపు నా దగ్గర నేను సన్నిధి పెట్టినప్పుడు నేను చెప్పినంతసేపు ఇక్కడ సిస్టర్ నాకు చాలా బాగుంటుందండి, ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే నాకు వేదన వస్తుందంటే, నేను ఒక మాట చెప్పాను, నేను ఒకప్పుడు నీ స్థితిలో ఉన్నానమ్మా తల్లి, కానీ ఆ వాక్యము నిన్ను కృంగిపోయినప్పుడల్లా లేవనెత్తిద్ది. ఆ వాడిని నువ్వు భద్రం చేసుకో. చేసుకుంటే ప్రతి దైవజనుడు పద్దాక నీ పక్కన ఉండడు, ప్రద్దాక ఒక బ్రదర్ వచ్చి నిన్ను బలపరచడు. ఆ వాడేం చేసిద్దంటే నిన్ను బలపరచుద్ది. అది మహోన్నతుడైన దేవుని నిన్ను నీకు గుర్తు చేస్తుంది. నువ్వు పడిపోయినప్పుడు అలా లేవు ఎందుకు విచారిస్తున్నావు, నీ దేవుడు నీకు లేడా అని ఆయన మొర్ర పెడుతున్నాడు. యాపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నిండా సురిణచొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తన కొరకు కనిపెట్టువాని విషయమై, తన కొరకు కనిపెట్టువాని విషయమై, తన కొరకు కనిపెట్టువాని విషయమై అని నేను 3 నెలలు నా సన్ని మా ఇంట్లో ప్రార్థనప్పుడు వదిలేశాను. ఇదేంటి ఇదేంటి ఈ మాట చెప్పి వదిలేస్తుంది అనుకున్నారు. తన కొరకు కనిపెట్టువాని విషయమై, నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు ఏ దేవుడిని ఎవడను ఏ కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలనన్న సమాచారము కూడా విని ఉండలేదు కదండి. తన కొరకు కనిపెట్టువాని విషయమై, బైబిల్ చదువుతారని చెప్పి వదిలేశా. తన కొరకు కనిపెట్టువాని విషయమై, నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు ఏ దేవుని ఎవడను ఏ కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలన్న సమాచారము కూడా మనుషులకు వినబడలేదు. ఈయనకు వినబడింది ఎవరికండి? ఎవరికి? దావీదుకి వినబడింది. అందుకనే మహోన్నతుడైన దేవునికి నేను మొర్రపెట్టు, నేను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి మొర్రపెడుతూ ఉన్నాను. నా జీవితంలో అనేక పర్యాయాలు, శ్రమలు, బంధకాలు వచ్చినప్పుడు దావీదు అనుభవం నా అనుభవం ఎందుకు కాకూడదు? పదాహక ఎంతమందికి నేను చెప్పుకుంటాను నా సమస్య, నా ప్రాబ్లమ్స్? ఒకటి పోతే ఒకటి వస్తాయి కదండి.
వాళ్ళ వాళ్ళే ప్రార్థన చేసుకోరు. దేవుడు ఒక రోజున అన్నాడు, వాళ్ళదే వాళ్ళు ప్రార్థన చేసుకోరు, నువ్వెళ్ళి చెబితే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి నాకు ఒక తల్లి పెద్ద ఒక ఆమె నా ఫ్రెండ్ వాళ్ళ మదరు దేవునిలో బాగా ఉంటుంది, అందుకే పెద్దవాళ్ళ అనుభవాలు మన అనుభవాలు కావాలి. ఒక ఆమె అమ్మ ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయించడం మంచిదేనమ్మా, సంఘ ప్రార్థన అవసరం, సహవాసుల ప్రార్థన అవసరం, అవన్నీ కూడా అవసరం. నీ ఇంట్లో అన్నం వండుకొని తింటే నువ్వు ఎంత శుభ్రంగా తింటావు కదండి, మనకు ఆకలి తీరేంత వరకు తింటాం. అదే ఎట్లా అని ఆమె చెప్పింది వివరణ, పక్కింటికి వెళితే తెలియని వాళ్ళ ఇంటికి వెళితే నువ్వు భోజనం చేసేటప్పుడు చాలు చాలని కొంచెంగా తినేస్తావు. అలాగే దేవుడు నీ ఎదుట ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు చేయి ప్రార్థన. చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇవన్నీ నా అడుగులు చిక్కించుకున్నట్లే వారు వల యొడ్డారు, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడి. ఈ వాక్యం కూడా నన్ను ఎంతో ఆదరించింది. నిజంగానే మనమేం గొప్పవాళ్ళం కాదమ్మా, ఎవరన్నా మన మాటలు అంటున్నప్పుడు, చెడ్డ మాటలు దోషణలు పలుకుతున్నప్పుడు ఇదేంటి ప్రభువా ఈ విధంగా వస్తున్నాయని మనం బాధపడతాము. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన రెండు మాటలు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. దేవుడు బలపరిస్తేనండి ఆ మనిషి పడిపోడు. అసలు అది ఆ మనిషి పడిపోయినా ఆ వాక్యం మళ్ళీ తిరిగి లేపుద్ది. గుంట తవ్విన వాడే దానిలో పడతాడు కదా. ఎవరి చేటు వాళ్ళ నెత్తి మీదకే వస్తుందని ఏడో కీర్తనలో ఉంది. ఏడో కీర్తన చివరి మాటలు చూడండి అమ్మ ఒకసారి. పదిహేనవ వచనం, వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయిను, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడును. అందుకని దేవుడు మనకి మంచి చేసి కూడా ఏమి పడటము దేవుని దృష్టికి ఉచితమంట, మేలు చేసి కూడా, మేలు చేసి బాధపడుట దేవుని దృష్టికి ఏమంటున్నాడు, కీడు చేసిన బాధపడేది ఏముంది, మేలు చేసినప్పుడు కూడా అది నువ్వు సహించిన ఎడల అది నీ దేవుని దృష్టికి అది హితమగును. కీడు చేసిన నువ్వు అనుభవించేదేముంది, ఓ పని చేసి వచ్చావు కీడు, దానికి వచ్చింది ఒక రిజల్టు, దానికి 10 మంది 10 మాటలు అన్నారు, ఏముంది నువ్వు చేసావు కదా, దాని పెద్ద నువ్వు బాధపడేదేముంది. మేలు చేసి నీవు బాధపడినప్పుడు అది దేవుని దృష్టికి హితమైందంట. కాబట్టి ఈ మాటలు మనం ఏం చేసినాయి, మన బాధల్లో ఆదరించిని దేవునికి అప్పచెప్దాం అనేది మనకు కూడా తలంపు వస్తుంది. దావీదు అప్పగించాడు, తన బాధలు ఏయో చెప్పుకున్నాడు, తను ఎలా రెస్పాన్స్ అయ్యాడో చెప్తున్నాడు. ఎలా రెస్పాన్స్ అయ్యాడండి, నన్ను కరుణింపము దేవా, నన్ను కరుణింపము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను అని అంటున్నాడు. మరి ఇన్ని ఉన్నాయి, నా ప్రాణం సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనిచున్నాను, ఇన్ని ఆపదల్లో దేవుణ్ణి శరణుజొచ్చాడు, మహోన్నతుడైన దేవునికి మొర్రపెట్టాడు. మొర్రపెట్టినప్పుడు ఆయనకు వచ్చిన రిజల్ట్ ఏంటి, ఏముందమ్మ 7వ వచనం, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఆమేన్. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను. ఆమేన్. నేను పాడుచు స్తుతి గానము చేసేదను. ఆపదలున్నాయి, మొర్రపెట్టి ఆపద శ్రమలున్నాయి, ప్రతి వారికి శ్రమలున్నాయి. రెండోది తను ఎలా రెస్పాన్స్ అయ్యాడో చెప్తున్నాడు, తన స్పందన ఏంటి. మనం ఎక్కడికి వెళుతున్నాం, దేవునికి మొర్ర పెడుతున్నామా? ఐగుప్తు నీడన యెషయాగ్రంథం 30లో ఉంటుంది, ఐగుప్తు నీడను ఆశ్రయించేవాడు ఎవరు ఎట్లా ఉంటాడంట, ఐగుప్తు వలన వచ్చు బలము అవమానకరమైతని 32లో ఉంటుంది. మనం అందరికీ చెప్పి కానీ ఎవరి దగ్గరకు రామండి, అందరికీ చెప్పి దేవుని దగ్గరకు వస్తాం. చూడండి ఎప్పుడు దేవుడు ఎందుకంటే కొంచెం ఆలస్యం చేస్తాడు ఏ పనైనా. నేను ఆలస్యం అయ్యే వాళ్ళకి చెప్తా, ఒక్కొక్క సమస్య నాకు జీవితంలో 3 సంవత్సరాలు పట్టింది, అందరికి అలా పట్టిద్దని కాదు, ఎందుకంటే నాలో నిరీక్షణ పెంచాలని చూశాడు దేవుడు. నేను తర్వాత అర్థం చేసుకున్నది, ఇదేంటి ప్రభు అందరికి ఇలా అయితే అలా అయిపోతున్నాయి, నాకెందుకు ఇంత ఆలస్యం అవుతుంది దేవా అని అడిగితే దేవుడు అన్నాడు తర్వాత, ఎప్పటికో నీకు నిరీక్షణ కావాలని, నువ్వు విశ్వసిస్తావా లేదా అని, నాకు కూడా తొందరగా అయిపోవాలని ఉండేది ఏ పని, వాళ్ళకి తొందరగా అయిపోతున్నాయి ప్రభు ఆ పనులనే దాన్ని,
చర్చికి వెళ్ళినప్పుడు అయిపోతే దేవుడు అన్నాడు, వాళ్ళు కూడా నీ రూట్లోకే వస్తున్నారు. కాబట్టి నువ్వు అనుభవిస్తే వాటిని నువ్వు అనేక మందికి వివరించగలవు. అందుకని నన్ను 3 సంవత్సరాలు అలా బంధించి ఉంచేవాడు ఒక్కొక్క శ్రమల. అయ్యా ఆశీర్వదించంటే ఇంకా ఉన్నదానికంటే డౌన్కి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు? ఆ స్థితి కూడా మనం చూడాలి. ఎందుకంటే మనం మన పక్క వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నప్పుడు కూడా దాన్ని చూసి నెమ్మదైన మనసుతో నిబ్బరంగా ఉండాలండి. ఇప్పుడు ఎంత నిబ్బరము, చుట్టుపక్కల ఇంట్లో కూడా నాకు అనేకమైనవి ఇప్పుడు కూడా ఉన్నా స్పీడ్గా వెళ్తా ఉన్నప్పుడు నా హృదయం మాత్రం నిబ్బరంగా ఉంటుంది. ఎందుకని తెలుసా? దేవుడు మనకు సిద్ధపరిచింది మనకే ఇస్తాడండి. హల్లెలూయా. ఇది మీకు ఎప్పుడు నేను చెప్తాను, మీకు సిద్ధపరిచింది ఇంకొకళ్ళకి ఇవ్వడు దేవుడు. అందుకని మనం తొందరపడి దాన్ని తీసేసుకొచ్చుకుందాం, దాన్ని లాగా ఇచ్చేసేసుకొచ్చుకుందాం, తొందరపడి పరిగెత్తుదాం అని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ దేవుడు నిన్ను గనక బంధించి ఉంచితే, నిన్ను నీకేదో నేర్పుతుంటే గనక, నీకు జీవితంలో ఏదైనా ఆలస్యం చేస్తుంటే గనక, నువ్వు దేవుని దగ్గర ప్రభువా ప్రార్థన చెయ్యి. ఊరకు కూర్చోవద్దు, ప్రభువా నువ్వు తప్పకుండా నీ బలిష్టమైన చేతి క్రింద నేను దేన మనస్కుండా ఉంటానయ్యా, నా కొరకు సిద్ధపరిచిన దాన్ని నువ్వు ఎవరికి ఇవ్వవయ్యా ప్రభువా. దీని కొరకు నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు, నేను ఎవరో ఏదో చేసేసుకుంటున్నారని అసూయ పడాల్సిన అవసరం లేదు, నాకేదో ఇంకా రాలేదు అని నేను దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు హెచ్చిస్తే అది ఎన్నటెన్నటికి హెచ్చింపబడి ఉంటుంది. తప్పకుండా నువ్వు నన్ను దీవిస్తావనే చేసే ప్రార్థన చెయ్యి. ఆయన ముందు కనిపెట్టుకొని ఉండు. నీ సమస్య తీరకపోతే నన్ను వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ విధంగా దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడండి, ఎన్నో నేర్పుతాడు ఆ ప్రార్థనలో. ప్రార్థన మనం ఎవరి కోసమో చేస్తామంట, కానీ ప్రార్థన చేసే మనిషిని మార్చుద్దంట ప్రార్థన. ఆమేన్. నువ్వంటే ఎంతసేపు ఆ బ్రదర్ మారాలి, ఈ బ్రదర్ మారాలి, ఆ సిస్టర్ మారాలి, నా భర్త మారాలి, నా కొడుకులు మారాలి అని ప్రార్థన చేస్తుంటాము, కానీ ప్రార్థన చేసే మనిషిని మార్చుద్దంట. ముందు మనలో ఏమన్నా ఉన్నాయా? ఇవి చూసుకున్నాక దేవుడు అంటాడంట, ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలని చూడకి. ఇవాళ నేను కొంచెం మళ్ళీ మర్చిపోతానేమో ఈ మాట చెప్పడం, గట్టిగా నువ్వే ఆ విషయాన్ని పట్టుకోవాలని చూడక. అది ఇంటో విషయమైనా, సంఘ విషయమైనా, ఏదైనా అలా వదిలేసి. మొన్న ఈ మధ్య నేను రీసెంట్గా నేర్చుకున్నది అలా వదిలేసి. మా మదరు చనిపోయేటప్పుడు ఈ మధ్య అమ్మ బాధపడుతుంది ఎలా చేస్తారో ఏంటో అని చెప్పి, నేను కూడా అవును కదా నాన్నప్పుడు కూడా కొంచెం ఇది జరిగింది చనిపోయినప్పుడు ఎలా జరుగుద్దు అనుకొని ఏం చేయలేను. మా చిన్నబాబు, నేను, మా హస్బెండ్ కలిసి నేను అన్నాను, ఆమె మరణ దినాలు సమీపమైన ఒక చిన్న ప్రార్థన నాతో కలిసి చేస్తారా అని ఏకీభవించి చేసినప్పుడు, దేవా ఇది మా చేతిలో ఉండటం కంటే నీ చేతిలో పెడుతున్నామన్నప్పుడు ఎంత సమాధానకరంగా దేవుడు దాన్ని చేశాడు. కాబట్టి ఏ విషయమైనా అది ఆ విషయమే కాదండి, నువ్వు పద్దాక నువ్వే అమ్మో నేనే ఇది కాపాడాలి, నేనే ఇది కాపాడాలి, నా కుటుంబమో లేకపోతే సంఘమో లేకపోతే ఇంకోటో నేనే పట్టుకొని ఉండాలని నువ్వు ఎప్పుడు అనుకో. మాకు నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు చేయవలసింది చెయ్యి, తర్వాత ఎవరి చేతిలో పెట్టు? దేవుని చేతిలో పెట్టు. దేవుడు ఏం చేస్తాడో అదే నీ సాక్ష్యం. ఆమేన్. ఆమేన్. అలా ఏమంటున్నాడండి, నా హృదయం అయిపోయింది, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఇంత ఆపదలు ఉన్నాయంట, ఈయనకి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు వచ్చిన సమాధానం ఏంటండి? ఆయన హృదయం నిబ్బరంగా ఉందంట, ఆయన పాడుచు స్తుతిగానం చేస్తానంటున్నాడు. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. అది తెలుసుకున్నాడండి. తనకు ఆన్సర్ ఇచ్చినాక, నీ కృప ఎలా ఉంది? ఆకాశం కంటే ఎత్తుగా ఉందయ్యా, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువా. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా జనములలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రభువా ప్రజలలో నిన్ను కీర్తించదను, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడివగా నిన్ను కనబరుచుకొమ్ము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రభావము ఆకాశము కంటే అత్యున్నతుడిగా కనబరుచుకోమంటున్నాడు. జనములలో ఏం చేస్తాడంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడంట. మరి ఈ రోజున మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవ్వరు లేదు అని అనుకోకూడదు. ఆత్మీయ స్థితిలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు. నేను నిన్నే చిన్న సాక్ష్యాన్ని నా సన్నిధానంలో ఒక బిడ్డ వచ్చేది హిందువుల అన్యుల్లో నుంచి నమ్మకున్న బిడ్డ. ప్రతి చిన్న
వాళ్ళ చిన్న బిడ్డ గురించి నా దగ్గరకు వచ్చేది. అమ్మ వీడి నేను కంట్రోల్ చేయలేకపోతున్నా, వీడు చదవటల్లా, ఏది 10th, 9th వరకు కూడా చదవటల్లా, అల్లరి చేస్తున్నాడు, విసిగిస్తున్నాడు అక్క అని చెప్పేది. నేను ఒకరోజు గద్దించాను, ఏంటి ఎంతసేపు ఎంతో వాక్యం విన్నావు, ఒక చిన్న బిడ్డ గురించి ఇంత కంప్లైంట్ చేస్తున్నావు, ప్రార్థన చేసి సాధించుకోలేవా అని అడిగాను. ఆమెకు ఆ మాట కొంచెం, నీతి మంత్రులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము. ఆ రోజు ఎందుకో నేను ఆ మాట నా పలికానో దేవుడు పలికించాడో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డ ఆ రోజు నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆ బిడ్డ గురించి ఆ బిడ్డ ఇవాళ ఎంత ప్రయోజకుడయ్యాడో తెలుసా? ఆ బిడ్డ అసలు 10th చదువుతాడా, వీడు ఇంటర్ చదువుతాడా, అన్నిట్లో ఫెయిల్యూర్ అనుకున్న బిడ్డ ఇవాళ MS చదువుకుంటూ, తన బాధ్యతలు తను తెలుసుకుంటూ, తల్లిదండ్రిని గౌరవిస్తూ ఎంతో చక్కగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రాబ్లమ్స్ ఏంటో గుర్తించు, ప్రార్థన చెయ్యి, దేవుడిచ్చిన రిజల్ట్తో దేవుని సన్నిధానానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. Thank you, Holy Spirit. Thank you, Jesus.
అది సమర్పణ అని చెప్తున్నప్పుడు అనేకలు అనుకుంటున్నారు, సమర్పణ అంటే ఈ మెడలోని చెవిలోని ఉన్నది తీసేస్తే అదే సమర్పణ అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాదండి సమర్పణ, అదండి దేవుడు నీకు అనుగ్రహించినది. అయితే ఉంచండి, సమర్పణ అంటే దేవుడిచ్చిన ఈ శరీరం, ఈ ప్రాణం, ఈ ఆత్మ ఆయన రాజ్యము కొరకు, ఆయన చిత్తము కొరకు, ఆయన నివసించే ఆలయముగా ఉండుటకు సమర్పించుటయే సమర్పణ అంటే. అలా సమర్పించుకొని ఉన్న జీవితం ఈ భూమిలో అనేక శ్రమలు ఎదుర్కొంటున్నటువంటి జీవితం. లోకం మనకు అనుకూలంగా ఉండదు, కానీ లోకం వ్యతిరేకంగా ఉండేటప్పుడు ఆయన మనకిస్తున్న వాగ్దానం ఇది, నీ కారుస్తున్న ప్రతి కన్నీళ్ళు బొట్టు నేను అతిథిలో ఉంచున్నాను, నీ కష్టముకు నేను ప్రతిఫలం ఇస్తాను, ఈ లోకంలోనూ తండ్రి యొక్క ఆ సొంత ఇంటిలో నన్ను ఘనపరచిన నిన్ను నేను ఘనపరుస్తానని ఆయన మనకు వాగ్దానం ఇచ్చున్నారు. కన్నీరు తిత్తిలో ఉంచును, కష్టముకు ప్రతిఫలం ఇచ్చును, కన్నీలు తిత్తిలో ఉంచును, నా కష్టముకు ప్రతిఫలం ఇచ్చును, లోకంలోను తండ్రి ఇంటిలోను ఘనపరచునని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా, లోకంలోను తండ్రి ఇంటిలోను ఘనపరచునని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా, యేసయ్యా యేసయ్యా జీవమాశ్వాసమా చూడాలి నీ మోము పరువులో చేరదల్లి రొమ్మున ఆదరించు నాదుడా అనుదినం కోరెదల్ నిన్నుదే, యేసయ్యా యేసయ్యా జీవమాశ్వాసమా చూడాలి నీ మోము పరువులో చేరదల్ ఆదరించు నాదుడా అనుదినం కోరెదల్ నిన్నునే, జీవితం యేసునికి సొందమే, మారని కనికరం నా పైన, మారని కనికరం నా పైన చూపిన యేసుని ప్రేమను జీవితం యేసునికి సొందమే, మారని కనికరం నా పైన, మారని కనికరం నా పైన చూపిన యేసుని ప్రేమను ధ్యానించెదను, యేసయ్యా యేసయ్యా జీవమాశ్వాసమా చూడాలి నీ మోము పరుగులో చేరదల్లి రొమ్మున ఆదరించు నాదుడా అనుదినం కోరెదల్ నిన్నునే, యేసయ్యా యేసయ్యా జీవమాశ్వాసమా నీ మోము పరుగులో చేరదల్లి రొమ్మున ఆదరి అనుదినం కోరెదల్ నిల్లునే, ప్రాణతుల్యముగా ప్రేమించువారే ఊహించలేని గాయము ఇవ్వగా, ప్రాణతుల్యముగా ప్రేమించువారే ఊహించలేని గాయము ఇవ్వగా, నమ్మికనే ఘనపరచు న్యాయమే చెయ్యును నీ
ప్రేమయు నా యేసుడు నమ్మికనే గణపరచు న్యాయమే చెయ్యు నిత్యమైన ప్రేమయు నా యేసుడు యేసయ్యా యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోము పరుగులో చేరదల్లి రొమ్మున ఆదరించు నాదుడా అనుదినం కోరెదల్ నిన్నునే యేసయ్యా యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోము పరుగులో చేరదల్లి నమ్మున ఆదరించు నాదుడా అనుదినం కోరెదల్ నిన్ను పరలోక ఇల్లు సొంతమని ఆ నిరీక్షణ ఉన్నవారు ఉంటే ఇట్స్ ఎ న్యూ సాంగ్ కలసి పాడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరలోగా ఇల్లు నాకు సొంతమే అద్దరికి చేరగా ఆనందమే పరలోక ఇల్లు నాకు సొంతమే అద్దరికి చేరగా ఆనందమే చెప్పండి కలసి. పరలోక ఇల్లు నాకు సొంతమే అద్దరికి చేరగా ఆనందమే పరలోక ఇల్లు నాకు సొంతమే అద్దరికి చేరగా ఆనందమే మహిమ కీరీటమే పొందుచున్న వేళలు మరచెదన్ ఈ లోకపు మాయలు మహిమ కీరీటమే పొందుచున్న వేళలు మరచెదన్ ఈ లోకపు మాయలు యేసయ్యా యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోము పరుగులో చేరదల్లి రొమ్మున ఆదరించు నాదుడా అనుదినం కోరెదల్ నిన్నునే యేసయ్యా యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోము పరుగులో చేరదల్లి రొమ్మున ఆదరించు నాదుడా అనుదినం కోరెదల్ నిన్ను విశ్వాసముకు కర్తయ్య దాన్ని కొనసాగించి ముగించువాడవైన క్రీస్తు వైపు చూచు. మీ కొరకు ఉంచబడిన పరుగులో ఓపికతో పరిగతు. వీఆర్ ఆన్ అ రేస్. లక్ష్యం వైపు చూసి పరిగెత్తిన వ్యక్తి ఈ పరుగులో నాకు వేరే ఏది కనిపించకూడదయ్యా. నీ ముఖమే నాకు కనిపించదు. చూడాలి నీ మోము పరుగులో యేసయ్యా యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోము పరుగులో యేసయ్యా యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోము పరుగులో తర్వాత చేరదల్లి రొమ్మున ఆదరించు నాదుడా అనుదినం కోరెదల్ నిన్నునే అనుదినం ఒకే ఒక ఆశ ఒకే ఒక ఎక్స్పెక్టేషన్ నేను నిన్ను మాత్రం నీ కొరకు మాత్రం ఎదురు చూస్తున్నాను. వ్యక్తి నేను మారాలని ఒకసారి దేవుని సన్నిధిలో కలసి కళ్ళు మూసుకొని అవునయ్యా ఈ పరుగులో నీ ముఖం మాత్రం నేను చూడాలి. లోకమంతా మాయ
లోకములో కనిపిస్తున్నవన్నీ తాత్కాలికమని గ్రహించుటం. ఈ కృప నాకు ఇవ్వయ్యా. దృశ్యమైన అస్థిరం, అదృశ్యమైన విస్తిరం, దృశ్యమైనవి అన్ని అస్థిరం, అదృశ్యమైన పరలోకం స్థిరం. దైవరాజ్యం మనకు ఇక సొంతం, వాంఛతో వేచియం నేను. హల్లెలూయా, 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 come into your presence to call upon your name and worship you. We have come into your house to call upon your name and worship thee, worship thee, Jesus Christ the Lord. Hallelujah. హృదయం నిమ్మిన దాన్ని బట్టి నోరు మాట్లాడను గాక. కొద్ది నిమిషం దేవుని స్తుతించండి. హృదయం నింపిన దాన్ని బట్టి స్తుతించండి. అది స్తోత్ర స్వరం అయితే స్తోత్ర స్వరముతో, స్తుతి మాటలతో అయితే స్తుతి మాటలతో, స్తుతి వచనాలతో, చప్పట్లు నాదంతో అయితే చప్పట్లు నాదముతో, ఏ రీతిలో దేవుని మహిమపరచాలని, దేవుని ఘనపరచాలని, దేవునికి కృతజ్ఞత చెల్లించాలని, దేవుని స్తుతించాలని మీరు ఆశిస్తుంటే ఆ ప్రకారం దేవుని మహిమపరచండి. కమ్ ఆన్ పీపుల్, డు నాట్ బి సైలెంట్ బట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. హల్లెలూయా. మన బలమును బట్టి మనం రాలా. 8 నెల చివరి ఆదివారం వరకు ఆయన మనల్ని తీసుకొని వచ్చారు. మనం రాలా? ఎస్, మనం రాలా. ఆయన చేయి పట్టి తీసుకొని వచ్చారు. మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానం కలిగినటువంటి వారు, మనకంటే ఆరోగ్యం ఉన్నటువంటి వారు, పదవి స్థానం అలంకరించిన వారు, మనకంటే విద్యాభ్యాసం ఉండినవారు, మనకంటే సౌందర్యం కలిగిన వారు, అనేకులు లోక ప్రయాణం ముగించి వారు వెళ్ళిపోయినప్పుడు నేను మీరు ఆమెన్ సజీవులుగా ఉన్నామంటే, ఈ భూమిలో మనం ఉన్నామంటే హిస్కియా చెప్పిన మాట మరిచిపోకూడదు, సజీవులు సజీవులే కాదా నిన్ను స్తుతించేదరు. హల్లెలూయా. నేడు నేను చేయునట్లు సజీవులు సజీవులే కాదా నిన్ను స్తుతించేదరు. అప్పా, నాకు జీవం ఇచ్చి నీవు నిలబెట్టి నిన్ను స్తుతించుము. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక ఇల్లు నాకు సొంతమే, అదరికి చేరగా ఆనందమే, మహిమ కిరీటం నే పొందుచున్న వేళలో మరచేదన్ ఈ లోగపు మాయను. హల్లెలూయా. లుక్ అంటూ హిమ్. మన పరుగులో ఉన్నా, పరుగు పందేములు పరుగెత్తు వారనేకు, అయితే బహుమానం పొందువారు ఒక్కరే కదా. మీరును అచ్చువాలనే బహుమానము పొందునట్లుగా, మనమును అచ్చువాలనే బహుమానము పొందునట్లుగా, పరుగెత్తెదం 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 పరుగు పంద
హృదయములు పరిగెత్తువారనేకు అయితే బహుమానం పొందువారు ఒక్కరే గదా. ఆ బహుమానం నేను పొందాలి. కేవలం ఏదో రెండు పాటలు పాడి కొన్ని స్తుతి స్తోత్రములు అర్పించి ఏదో వాక్యం విని కొన్ని కానుకలు అర్పించి వెళ్ళటానికి నేను రాలేదప్పా. Lord, transform me into your likeness. నీ పోలికలోనికి, రూపాంతరం చెందుతున్న అనుభవములోనికి, ఆ మహిమలోనికి నేను తీసుకునేదండి. నిత్య జీవం ఇచ్చిన నిత్య రాజ్యం చేర్చుకుంటా, నిత్యుడగు తండ్రి నీవే, నిత్యమైన ఆనందముతో నింపుతున్నా. రెండు చేతులు పైకెత్తి నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక. యేసయ్యా యేసయ్యా నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక. స్తుతియు ఘనదయు మహిమయు ప్రభావము పదవి అధికారము స్తోత్రము బలము ప్రభు యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ చేరునుగాక. పెద్ద హృదయంలో కూర్చోనండి. అది త్వరలో రానయ్య ఉన్న ప్రభు యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామమున ఈ కూడిగలోనికి చేరి వచ్చిన వీక్షిస్తున్న మీలో ప్రతి ఒక్కరికి విశేషముగా హెచ్సిసి ఇండియన్ ఫెలోషిప్ అనే ఆ స్పిరిచువల్ ఫ్యామిలీకి హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాము. ఒక్కసారి కూడా సర్వకృపాలవైన దేవుని స్తుతించుటకు, దైవిగా సత్యములు గ్రహించుటకు, వాక్య అనుసారముగా నడిచుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన అవకాశమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. 8వ నెల ఒక చివరి ఆదివారం వరకు ప్రభువే మనల్ని నడిపించుకొని తీసుకొని వచ్చారు. హీస్ బీన్ సో వెరీ ఫెయిత్ఫుల్ టు అస్ అని ఎంతో నమ్మదగిన దేవుడు అయి ఉండి మనల్ని నడిపించారు. ఎంతమంది ఆమెన్ అంటారు? హల్లెలూయా. మన బలమును బట్టి కాదండి, ఆయన కృపను బట్టి. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ ఉన్న మర్మములు సత్యములు అన్నీ గ్రహించే కొలది, ధ్యానించే కొలది అర్థమవుతున్న ఒక విషయమే, అయ్యో ప్రభువా ఇగను ఎంతో లోతైన విషయములు ఉన్నాయి, ఇదన్నీ గ్రహించుటకు సమయం సరిపోవట్లేదు, ఆయుషే సరిపోవట్లేదు. ఆయన వాక్యంతో పాటు మనం సమయం గడుపుతున్నప్పుడే నిజముగా మనకు అర్థమవుతూ ఉండదు మనం ఏ లెవెల్ వరకు చేరి ఉన్నామని. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చే దేవుని వాక్య భాగం మనం ధ్యానిస్తే, ఆ వాక్య భాగం ధ్యానిస్తున్నప్పుడల్లా ఒక ప్రత్యేకమైన అనుభవం మనకుండదు. ఒక వ్యక్తి రుచికరమైన ఒక భోజనం ఆహారం భుజించిన తర్వాత ఆ వ్యక్తికి కలిగిన తృప్తి ఆయనలో ప్రకటమవుతూ ఉండదు. వాక్యమని ఆహారం భుజిస్తే ఆ ప్రత్యేకత మన ఆత్మలోనూ మన శరీరములోనూ కనిపిస్తూ ఉంటుంది.
కొన్ని విషయములు చెప్పాలని నేను ఆశించాను. వాడు పరిశుద్ధాత్ముడు ఆగు అని అంటున్నారు గనుక ఆ విషయమును అలా ఆపి, నేను అనుకున్నది కాదు కానీ పరిశుద్ధాత్ముని చిత్తం ఈ సమయమున ఏది అవసరమై ఉన్నదో ఏదైనా చెప్పాలని ఆశిస్తున్నారు. అది మాత్రం చెప్పుటకు, అది మాత్రం మనం గ్రహించుటకు ప్రభువే మనకు కృప అనుగ్రహించునుగాక అని ప్రార్థనతో ఒక వాక్య భాగంలోనికి నేను వెళ్తున్నాను. అపొస్తలైన పౌలు ఫిలిప్పీలకి రాసినటువంటి పత్రిక క్రీస్తు శకం 61-63 మధ్యలో ఉన్న కాలములో రాయబడినది అని చెప్పబడుతున్న అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి అయిన ఫిలిప్ రాజు రాజ్యం ఏలిన ప్రాంతమై ఉండిన ఆయన పేరును బట్టి ఫిలిప్పి అని పేరు వచ్చిన ఆ ప్రాంతం, ఆ ప్రాంతంలో అపొస్తల కార్యం 16 చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి కొందరిని ప్రభు వైపు త్రిపట్టానికి అపొస్తలైన పౌలుకును సీలకును దేవుడు కృప అనుగ్రహించారు. తర్వాత లూకా అని వైద్యుడు, తిమోతి అని శిష్యుడు కూడా వారితో జాయిన్ అయినట్టుగా మనకు కనిపిస్తున్నది. ఫిలిప్పీలో ఉన్న సంఘస్థాపన కొరకు, లేదా సంఘస్థాపన అని ప్రయోగం కంటేను సైనికుల ఒక సిద్ధపాటు శిబిరమును స్థాపించగమునుపు, కారణం సంఘం అని చెప్పేటప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఆ మీనింగ్ దొరకట్లేదేమో అని భారంలోని నేను ఈ రీతిలో చెప్తున్నాను. క్రీస్తు యేసుని కొరకు కొంతమంది సైనికులను సిద్ధపరచాలని. సైనికులను సిద్ధపరచుటేనా అని మరలా అడిగితే తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు కరెక్ట్గా రాస్తున్న ఒక మాట ఉన్నది, క్రీస్తు యేసు ఒక మంచి సైనికుని వలె నీవును నాతో కూడా శ్రమలు సహించుము అంటున్నారు. సో పౌలుకున్న ఎయిమ్ మనకు అక్కడ కరెక్ట్గా అర్థమవుతుంది, సైనికులను సిద్ధపరచుట అని ఒక ఎయిమ్లో ఉండను. ఎవరు ఈ సైనికులు అని అడిగితే సంఘముగా చేరి వస్తున్నటువంటి వారే ఈ సైనికులు, కారణం దేవుడు సైన్యములకు అధిపతి అయి ఉన్నారు. ఆమేన్. సివిలియన్స్ కాదు ఆయనకి కావాల్సింది, సైనికులు. సైనికులకు క్రమశిక్షణ ఉండుది, క్రమం శిక్షణ రెండు ఉండదు. క్రమం లేకుండా అక్రమముగా ప్రవర్తించుట కాదు పరిశుద్ధాత్మని వలన కలుగుతున్నది. పరిశుద్ధాత్ముడు అంటేనే క్రమపరచు ఆత్మయై ఉన్నారు. క్రమపరచి, క్రమమును నేర్పించి, శిక్షణ ఇచ్చి, కొన్ని సమయములో శిక్షించి రక్షణలోనికి నడిపిస్తారు. ఒక ఆర్మీ ట్రైనింగ్ క్యాంపులో ఏ కార్యక్రమములన్నీ జరుగుతూ ఉండదో అదే రీతిలో ఉన్న ట్రైనింగ్, అక్కడ రక్షణ కుదరదు కానీ ఇక్కడ రక్షణ కూడా ఉన్నది. అక్కడ సాధారణ ట్రైనింగ్ క్యాంపులో, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపులో చూస్తే వారిని దేశము కొరకు, పోరాడుటకు, పోట్లాడుటకు, యుద్ధం చేయుటకు, దేశమును కాపాడుటకు, శత్రువులకు వ్యతిరేకంగా పోరాటానికి అన్ని ట్రైనింగ్ చేసి సిద్ధపరుస్తారు. మరణం వస్తే తర్వాత ఉన్నది వేరే ఏదీ లేదు, బహుమతి లేదా వారిని హోనర్ చేస్తున్న ఏదైనా కార్యక్రమం జరుగుతుంది. మరణ ఆనందరం కూడా వారి ఇంటి వారికి అది చేరుతూ ఉండేది. కానీ ఇక్కడ అలా కాదు. దేవుని కొరకు నిలబడుతున్నటువంటి వారికి ఈ భూమిలో ఉన్న జీవితం తర్వాత మరణ ఆనందరముగా దేవుడు సిద్ధపరచిన నీతి కిరీటం. పౌలు చెప్తున్న మాటలు ఇలా ఉన్నది, నేను మంచి పోరాటం పోరాడిదిని, నా పరుగు కడముట్టించిదిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది ఆ దినం ప్రభువు నాకు అనుగ్రహిస్తారు. నాకు మాత్రం కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి ఒక్కరికి కూడా. అర్థం, ఇక దీని తర్వాత ఒకటి కూడా ఉన్నది. ఇంతటితో ఆగిపోవటం కాదు, ఇక్కడ యుద్ధములో పోరాడి ఈ మట్టి శరీరము నుండి వేరవుతున్న మరణం అయినను నిత్యమైన మరణములోనికి వెళ్లకుండా నిత్యమైన జీవములోనికి నన్ను తీసుకొని వెళ్తారు. ఈ నిశ్చయదే, దేవునికి స్తోత్రం. సో పౌల్ ఫిలిప్పీలో సంఘం
ఏం చెప్పాను, సైనికుల సిద్ధపాటు శిబిరం అని చెప్పబడుతున్న సైనికులను సిద్ధపరిచారు. కరెక్ట్ టైంలో చెప్పాలంటే సైనికులను సిద్ధపరిచారు. ఆ సిద్ధపరిచినటువంటి సైనికుల్లో బిజినెస్ ఉమెన్ ఉండను, ఆమె షోది చెబుతున్నటువంటి ఒక మంత్రవాదిని ఒక స్త్రీ ఉండను, ఆమె నెక్స్ట్ చెప్పాలంటే ఆమె జైలర్ ఉండను, ఖైదీలు ఉండను. దేవునికి స్తోత్రం. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయ పరిమితి ఉన్నది. అపొస్తల కార్యం 16వ అధ్యాయం మీరు చదివితే మీకు ఇది అర్థమవుతుంది. ఆ సంఘముకు మరలా ఈయన ఉత్తరం రాస్తున్నారు. అలా రాస్తున్నప్పుడు ఆయన ఉపయోగించిన కొన్ని పదముల్లోనికి ఒకసారి వెళ్ళాలి అని ఆశిస్తున్నాను. దాన్ని బేస్ చేసుకుని ప్రారంభిస్తున్నాను. ఆమేన్. ఇదే రోజు అనగా మీకు ఇప్పుడు పగల్, మాకు ఇప్పుడు ఇక్కడ రాత్రి. ఇక్కడ పగల సమయం అనగా మీకు నిన్న సాయంకాలం, నిన్న రాత్రి చెప్పబడినటువంటి ఒక సందేశం ఉన్నది. సమయమును కేటాయించుకొని కొందరు అది వింటున్నారు నాకు తెలుసు, అనేకులు వినట్లేదు. మీ ప్రయోజనం కొరకు చెప్తున్నాను, అది వింటే మీకు అది ప్రయోజనకరం. స్తోత్రం. దానిలో వీటిలో నుండి కొన్ని అంశములు చెప్పి ఉన్నాను. ఆ రెవలేషన్స్, ఆ ప్రత్యక్షతలు గ్రహించాలని ఆశిస్తుంటే దయచేసి అది మీరు వినాలి అని మనవి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలోనికి వెళ్దాం. మన పౌరస్థితి పరలోకమందున్నదని. మన పౌరస్థితి లేదా పౌరసత్వం పరలోకమందు ఉన్నది అని. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. స్తోత్రం. పౌరస్థితి లేదా పౌరసత్వం పరలోకమందు ఉన్నది గనుక అక్కడ నుండి రానయ్యున్న ప్రభు అయిన యేసుని కొరకు, యేసుక్రీస్తుని కొరకు కనిపెట్టుకొని ఉండున్నాం అంటున్నారు. కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తే అక్కడ ఇలా కనిపిస్తుంది, అవర్ కాన్వర్సేషన్ ఈజ్ ఇన్ హెవెన్. కాన్వర్సేషన్ గ్రీకులో ఈ కాన్వర్సేషన్ అనే పదముకు పోలిట్యూమా అని రాయబడి ఉన్నది. పోలిట్యూమా, POLITEUMA, యా, పోలిట్యూమా. పోలిట్యూమా అనే పదముకు ఒక అర్థం, సిటిజన్షిప్ అని ఒక అర్థం ఉంది, అది కాకుండా ఇంకొక అర్థమే బిహేవియర్, లైఫ్ స్టైల్, ఆమెన్ స్వభావం, జీవిత విధానం. సో ఆ యాంగిల్ ఒకసారి ఆలోచించండి. మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది అంటే మన బిహేవియర్ పరలోకమందు ఉన్న ఒక వ్యక్తిలాగా ఉన్నది అని. మన జీవిత విధానం పరలోకముకు చెందిన ఒక వ్యక్తి వలె ఉన్నది అని అర్థం. హల్లెలూయా. కొంచెం కూడా క్లారిటీ ఇస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమిలో మనిషిగా ఉండి ఆయన కార్యం చేస్తున్నటువంటి సమయం, ప్రతి మనిషికి భయం ఉన్నది మరణమే. ప్రతి మనిషికి భయం ఉన్నది మరణమే. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన పర్పసే మరణించుట. సో మరణించుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు గనుక మరణము కొరకు లేదా మరణ భయముతో జీవించిన మానవులను మరణ భయం నుండి విమోచించుటకై మరణించుటకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణముకు ఎంత మాత్రం భయపడలేదు. మిగిలిన మానవులందరికీ మరణమే భయం. మరణమే భయమై మరణానికి ఉన్న కారణం, వి రిగార్డ్ అవర్ ఎర్త్లీ బాడీ అస్ సంథింగ్ గ్రేట్. ఈ మట్టి శరీరమును ఏదో గొప్పది, ఏదో ప్రత్యేకత ఉన్నది అని ఒక భావం మనలో ఉండదు. అందుకొరకు ఈ వాక్యం కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒక విషయం కూడా పౌలు అక్కడ మనకు తెలియజేస్తున్నారు. అవర్ కాన్వర్సేషన్ ఈజ్ ఇన్ హెవెన్. ఇన్ అదర్ వర్డ్స్, అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ లైక్ హెవెన్లీ. అవర్ బిహేవియర్ ఈజ్ లైక్ హెవెన్లీ బీయింగ్. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్, రాదర్ వీఆర్ హెవెన్లీ బీయింగ్ ఇన్ ఎ హ్యూమస్ బాడీ.
చేయించిపోతున్న నశించిపోతున్న హ్యూమస్ లో ఉన్న మ్యాన్, దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్. సో ఆ శరీరం అనగా క్షయించిపోతున్న మట్టి అనే శరీరంలో ఉన్న ఒక వ్యక్తి, ఈ వ్యక్తిని గురించి పౌలు చెప్తున్నారు, మన పౌరసత్వం పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అని రక్షకుని కొరకు, లేదా రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుకొని ఉన్నాం. ఎందుకంటే సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన హీన బలహీన మట్టి శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును, లేదా రూపాంతరములోనికి తీసుకుని వెళ్ళును. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం. అప్పుడు అందరికీ చేతులు రాలేదు, ఓకే పర్వాలేదు, దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వింటా ఉండండి. హల్లెలూయా. దయచేసి ఎంఏ బి ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ అండ్ ఐ వాంట్ టు సే టు యూ వన్ మోర్ థింగ్. అనేక విధములైన సిద్ధాంతములు లోకములు ఉన్నాయి, అనేక విధములైన ఉపదేశములు లోకములో ఉన్నాయి. ఐ వాంట్ టు రిమైండ్ స్పెషలీ HCC అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ లిసనింగ్ టు దిస్, అనేక విధమైన బోధలతో పాటు నేను చెప్తున్నటువంటి లేదా నా ద్వారా పరిశుద్ధాత్మడు తీసుకుని వస్తున్న సందేశం కూడా వింటకు అని రీతిలో అయితే ప్లీజ్ రిలీవ్ మీ. కారణం నాకు ఆ విషయంలో ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంట్ టు సీ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎడిఫికేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఒక ఆత్మచేత ఆ పోలికలోనికి మార్చబడుతున్న వారమై మనం మారుతూనే ఉండాలి. ఆ చేంజ్ మనలో వస్తూనే ఉండాలి. అనేక కాలం ఇదే విషయము చెప్పుకొని వచ్చిన తర్వాత వెంటనే వేరొక వ్యక్తి వచ్చి లోకపరమైన విషయమును చూపిస్తున్నటువంటి ఒక సిద్ధాంతమో ప్రసంగమో ఉంటే వాటికి కూడా చెవిస్తున్న వారముగా మీరు ఉండి డైవర్ట్ అయిపోవాలని నాకు అస్సలు ఇష్టం లేదు, నేను కోరట్లేదు. దయచేసి బి చూసి. సిద్ధాంతములు అనేకమున్నది, ప్రసంగములు అనేకమున్నది, వాగ్వైభవం గలవారు అనేకులు ఉంటారు. నాకన్నా ఐ మీన్ ఎలిక్యన్ ప్రీచర్స్ ఆర్ దేర్, మెనీ ఆర్ దేర్, బట్ మై పర్పస్, మై ఫోకస్ ఇస్ ఆన్ ఓన్లీ వన్ సబ్జెక్ట్. అది వేరే ఏది కాదు, ద కాల్డ్ ఆర్ టు బి ఎలెక్టెడ్. పిలువబడిన వారు ఎన్నుకోబడినటువంటి వారమై నిత్య రాజ్యం చేర్చబడాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. సో ఆ ఒకే ఒక ఫోకస్లో ఉన్నాము కనుకనే వేరే ఏ విషయంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళకుండా ఇది మాత్రం బోధిస్తున్నాను. గడిచిన 25 సంవత్సరం 26 సంవత్సరం నేను చెప్తున్నటువంటిది ఇది మాత్రమే, వేరే సబ్జెక్ట్ నాకు లేదు. ఈ మట్టి శరీరం, దీని గురించి దీన శరీరం అని బైబిల్ చెప్తున్నది. ఈ దీన శరీరం తన మహిమ గల శరీరముకు సమరూపముగా ఒక్కరోజు ఆయన మార్చి వేస్తారు. ఇప్పుడు ఉన్న ఈ శరీరం దీన శరీరం, ఈ దీన శరీరముకు కలుగుతున్న ఒక్కొక్క సమస్యల నుండి వాటిని బాగు చేయాలి అని ఉన్న ఒక పరుగే మనకున్నది. పరుగు అని చెప్పినందున చెప్తున్నాను, దెర్ ఆర్ 2 kinds of running, 2 రకాలైన పరుగు ఉన్నది ఈ లోకంలో. ఒక్క పరుగు ఏమిటంటే పొట్ట నింపటానికి ఉన్న పరుగు, స్తోత్రం. వేరొక పరుగు పొట్ట తగ్గించుకోవటానికి ఉన్న పరుగు, స్తోత్రం స్తోత్రం. ఆమేన్. 2 టైపులో ఉన్న పరిగే, స్తోత్రం. ఒకటి పొట్ట నింపటానికి, అంటే ఆహారం కొరకు, జీవనము కొరకు, జీవితం కొరకు అని పరుగు. వేరొకటి అది పెరిగిపోయినందున అది తగ్గించడానికి ఉన్న కనిపిస్తూ ఉన్నది. నేను మొన్న ఢిల్లీలో మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళుతున్నాను, రోబోట్ లాగా ఒక మనిషి ఉండి ఇలా ఎగురుతున్నారు. అప్పుడు వండి వెళ్ళి వచ్చే సిగ్నల్ దగ్గర కొంచెం ఆగినందుకు నేను ఆయన వైపు చూస్తూ ఉంటాను. ఆయన మెషీనా మనిషి అని కూడా నాకు కొంచెం డౌట్ వచ్చింది. కొంచెం ఎల్డర్లీ పర్సన్, ఒక 62 ఉండవచ్చు అని అనుకుంటున్నాను.
ఆ మనిషి బోలాగా ఎగురుతున్నారు. నాకు నేను చూసిన ఈయన కాలు కింద ఏమైనా స్ప్రింగ్ ఏమైనా ఉందా? బికాజ్ అదే రీతిలో ఎగురుతున్నారు. తర్వాత అర్థమైంది ఈ మధ్యలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కొంచెం తగ్గించడానికి ఉన్న ప్రయత్నమే ఇది మొత్తం. దేవునికి స్తోత్రం. సో ఈ శరీరమును నిలబెట్టుకుంటానికి, కాపాడుకుంటానికి దీనికి కావాల్సిన, అందుకే ప్రభు చెప్పారు ఏం ఏం తిందుము, ఏం త్రాగుదము, ఏమి ధరించుకుందుము అని విచారపడకుడి. కారణం ఇది మొత్తం దేనికి కావాలి? శరీరం కావాలి. కొంతమంది వ్యక్తులు నన్ను అడుగుతున్నమాట, మీరు ఇలాగనని ప్రసంగిస్తారండి, మరి వేరే ఎలా ప్రసంగించాలి? ఇదే కదా సత్యం, ఇదే కదా యేసు నేర్పించారు, యేసు నేర్పించిన విషయం ఇదే కదా. కానీ దీనిలో కొన్ని విషయం మనం గ్రహించాలి. శరీరమును గొప్పగా చూడవద్దు అంటే శుద్ధీకరించవద్దు అని కాదు అర్థం. నన్ను సరిగా ఉంచకూడదని కాదు అర్థం. అందుకే ముందుగా చెప్పాను క్రమం అన్నది ఉండుది. క్రమపరుస్తారు, క్రమీకరిస్తారు, శుద్ధి కలుగ చేస్తారు, ఒక ఆర్డర్లోనికి, ఒక క్రమంలోనికి తీసుకొస్తే జీవిత విధానం అన్నింటిలోనూ ఒక పరలోక సంబంధమైన స్వర్గీయమైన హెవెన్లీ బిహేవియర్ కనిపిస్తుంది. ఏ మరక్కై ఉండకూడదని, ఏ మచ్చయి ఉండకూడదని ఆశిస్తారు. వేరుపరచబడి ఉండాలని, నీట్గా క్లీన్గా ఉండాలని ఆశిస్తారు. ఇది ఏది తప్పని నేను చెప్పట్లేదు. బట్ శరీరముకు వస్తున్న ఏదైనా ఒక బలహీన, యునో వాట్, అపవాదికి పోరాటం వేరే దేనికి వ్యతిరేకముగా కాదు. ఈ కాలంలో ఎక్కువ సమయం మనం వినియోగిస్తుంది ఎందుకు అంటే, అపవాది యాక్చువల్లీ పోరాడలేని ఒక విషయంలో మనం అతనికి వ్యతిరేకంగా పోరాడి ప్రార్థన చేస్తున్నాం. అపవాది పక్కన నుండి చెప్తున్నా, ఇది ఎందుకని నాకు అర్థం కావట్లేదు. కారణం కొందరు చేస్తున్నటువంటి ప్రార్థనయే, నా ఉద్యోగముకు వ్యతిరేకంగా ఆటంకముగా నిలబడి ఉన్న అపవాది క్రియలు లయమైపోయినగాక. అపవాది పక్కన చెప్తాను, నీకు ఉద్యోగం వస్తే నేను హ్యాపీ, నీకు ఉద్యోగం దొరికితే నిన్ను పట్టుకొని తిప్పటం నాకు బాగా తెలుసు, నీకు ఉద్యోగం రావాలని నేను కూడా వెయిటింగ్ అంటున్నాడు అపవాది. వేరొకొందరు, నాకు లోన్ శాంక్షన్ కాకుండా సాతాన్ పోరాడుతున్నాడంట. నీకు లోన్ శాంక్షన్ అయ్యి అది తిరిగి కట్టకుండా నీవు ఇబ్బందిలో ఉండటం సాతాన్ ఎదురు చూసి వెయిటింగ్. దేనికి వ్యతిరేకంగా వాడు పోరాడుతున్నాడు అని మీరు గ్రహించాలి. ఈ దీన శరీరం ఉంది చూడండి, ఈ దీన శరీరము ఏదో గొప్పది అని ఒక ఫీల్ మీలో కలుగ చేసి, ఈ శరీరం కొరకు జీవిస్తున్న ఒక జీవి అయి మనం మారిపోవాలి. ఇది అపవాది యొక్క ఎదురుచూపు. కారణం ఇది దీన శరీరం అని గ్రహించుకొని మహిమను అపేక్షిస్తున్న రీతిలోనికి మనం మారితే ఆయన మహిమను మనం ప్రతిఫలింప చేయడం మొదలు పెడతారు. హల్లెలూయా. ఆయన మహిమను మనం ముసుకులేని ముఖముతో అద్దం వలె ప్రతిఫలింప చేస్తున్న వారమై మనం ఎప్పుడు మార్చబడతామో అది అపవాదికి టెన్షనే, అది అపవాదికి భయమే. అది జరగకూడదని, అది ఎన్నడూ కూడా అది రాకూడదని అపవాది ఏం చేస్తాడంటే, ఈ విషయంలోనికి మనం రాకూడదు, మనం శరీరముకు కావాల్సిన వేరే విషయం. అందుకే సాక్ష్యములన్నీ ఎలా ఉండదంటే, ఉద్యోగం వచ్చింది, ఇల్లు కట్టారు, కారు కొన్నారు, ప్రమోషన్ వచ్చింది, ఓ గాడ్ స్టాప్, ప్లీజ్ స్టాప్. ప్రభు అని యేసుక్రీస్తు చేస్తున్న కార్యం ఇది ఏది కాదండి. మనకొక హెవెన్లీ కాన్షియస్నెస్ ఆర్ హెవెన్లీ థింకింగ్, ఒక హెవెన్లీ బిహేవియర్, ఒక హెవెన్లీ లైఫ్ స్టైల్ ఆయన మనకి భూమిలో అనుగ్రహిస్తారు. అదేం తెలుసా? మట్టిని చూసి, మాయను చూసి మోసపోతున్న వ్యక్తిగా మనం ఉండము. హల్లెలూయా. ఒకరోజు నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు యోసెఫ్ అనే ఒక సబ్జెక్ట్ వచ్చింది. యోసెఫ్ అనే సబ్జెక్ట్ రాగానే ఆ దైవజనుడు ఆయన నాతో చెప్పిన మాట, యోసెఫ్ను అడ్మైర్ చేయాలి, సెల్యూట్ చేయాలి అని చెప్పి ఆయన చెప్పారు. పొతిఫర్ భార్య ఈజిప్షియన్ ఉమెన్ గురించి ఇప్పుడు కూడా చూస్తే, ఈజిప్షియన్ స్త్రీలు శరీరానుసారంగా, లోకానుసారంగా చూస్తే బ్యూటిఫుల్గా ఉంటారు,
ఏమంటారు తెలుగు అంధకత్తిలు రైట్ ఓకే రైట్ వాడా అంధకత్తిలు కత్తిలా ఓకే ఓకే ఉంటారు అండ్ హీ కుడ్ ఈజీలీ రన్ అవే అన్నారు ఆయన ఈజీలీ చాలా ఈజీగా ఆయన పరిగెత్తిపోయారు అని చెప్పి మేము అంత డిస్కస్ చేసినప్పుడు చెప్పారు తన చూపు తన ఫోకస్ వేరే లెవెల్లో ఉండను కారణం ఈ మట్టిని ఆయన ఎంతగా లో ఎస్టీమ్గా చూశారు అన్నది ఆయన ఫీలే అప్పుడే ఒక హెవెన్లీ బిహేవియర్ ఉండను ఇంకొక రీతిలో చెప్పాలంటే పొత్తిఫరమ్మా నేను ఒక రాజుని నీవు రాజు ఒక పడికాల్ క్లాస్ సెక్యూరిటీకి ఉన్న క్యాప్టెన్ వైఫ్ నీవు సో నీవు వేరు నీ లెవెల్ వేరు నా లెవెల్ చాలా ఉన్నతమైనది నీ ఒక బానిసుడు నీ ఒక సేవకుడు నోనో నీవు నన్ను బాహ్యంగా అలా చూస్తున్నా బట్ నేను ఒక ఉన్నతమైన వ్యక్తిని నాతో కంపేర్ చేయటానికి ఆ లెవెల్లోనికి రావడానికి నీవు ఆ స్టేటస్లోనికి రారు ఆమేన్ అందుకొరకు ఈయన ఏం చేసంటే ఇది ఆఫరా అర్థమవుతుందా ఆ దైవజ్ఞుడు ఆ రోజు చెప్పినప్పుడు చెప్పారు వాళ్ళు అంధగత్తులు బట్ ఆ డిస్కషన్లో దేవుడు మాకు ఇచ్చిన ఆన్సర్ ఏమిటంటే ఇది ఓఫరా ఆమె చెప్పినప్పుడు ఈయనకి ఎలా అంటే నో 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 దిస్ ఇస్ నథింగ్ నేను ఉన్నతమైనది ఒకటి నేను చూసి ఉన్నాను మట్టిని మించిన ఒక మహిమను నేను చూస్తున్నాను క్షణికమైనటువంటి ఒక కార్యం చేసి నిత్యమైనటువంటి నా మహిమను నేను నష్టం చెయ్యను గనుక పాపమును విడిచి పరిగెత్తిపోయారు హల్లెలూయా ఆమేన్ ఆయనలో ఉండిన బిహేవియర్ హెవెన్లీ బిహేవియర్ బికాస్ హెవెన్లీ సిటిజన్షిప్ నా లెవెల్ వేరు నా ఆలోచన విధానం వేరు నా చూపు వేరు ఆ ఒక లెవెల్ కీప్ చేయటానికి స్ట్రగుల్ ఏం అవసరం లేదు అవగాహన చాలు అక్కడ ఏదో పోరాటం పోరాడి యేసు నామములో జయం ఏం అవసరం లేదు అవగాహన ప్రారంభంలో నేను యుద్ధం పోరాటం లేదని నేను చెప్పను ఉండుది బట్ ఒక లెవెల్ దాటితే ఆ లెవెల్ దాటిన తర్వాత యు ఆర్ వాకింగ్ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ నీ ఆలోచన విధానం వేరు నీ థింకింగ్ వేరు కారణం మహిమగల శరీరముతో ఆ సారూప్యములోనికి నన్ను మారుస్తున్న ఆ నిమిషము కొరకు ఆ రోజు కొరకు ప్రభువా నేను కనిపెట్టుకుని ఉన్నాను ఎప్పుడు వస్తారు ప్రభువా ఎప్పుడు వస్తారు ఆ ఎదురుచూపు ఉండదు ఇది ఏనండి సంఘముకు కావలసి ఉన్నది సో దీన శరీరమును ఏదో సంథింగ్ అని అపవాది మనకు చెప్పుట వలన రెండు యాంగిల్లో వారు పోరాడతారు ఒకటి ఈ శరీరముకు ఆరోగ్యం ఉన్నది అని కొందరికి చేసిన తర్వాత స్తోత్రం హల్లెలూయా నాకు ఇంటిలోనూ కూడా ఉన్నారు కొందరు అటువంటి వాళ్ళు దేవునికి స్తోత్రం హల్లెలూయా మసిల్స్ ఉన్నదని ఏమంటారు తెలుగులో దానికి కండలు ఎయిట్ ప్యాక్ ఉందని లేదా స్త్రీలకైతే సౌందర్యం ఉన్నదని అది కొంచెం తక్కువ అని ఎవరికైనా అనిపిస్తే అది ఇంకా చెయ్యాలని ఒక్క గ్రూప్ని అలాగనైతే వేరే కొందరిని అయ్యో ఈ శరీరంలో బలహీనత ఉన్నది అని రోగం ఉన్నది అని ఫలాని సమస్య ఉన్నదని ఈ రెండు రీతిలో పెట్టుకుని శరీరమును పట్టుకొని వాడు ఆట ఆడతాడు ఒక వ్యక్తి రోగిగా మారి ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్వస్థత మనం అందరం కోరుతుంటాం ఎందుకు మనం స్వస్థత కోరుతున్నామంటే ఆ వ్యక్తి ఇగును ఆ శరీరంలో ఉండి బ్రతికి మనం చూడాలని మనం ఆశిస్తున్నాం
కానీ కొన్ని సమయం దేవుడు చెప్తున్నా ఏమిటంటే, ఆ మట్టిని వదులుకుని నీవు రావాలి. ఆ మట్టి శరీరములో నీవు మట్టిని గొప్పగా చూసినందున ఇది బలహీనపరుస్తున్నది, ఇది క్షణికమైనది, ఇది క్షయించిపోయేది, ఇది కుళ్ళిపోయేది, ఇది ఏ ప్రయోజనము లేదు అని నీకు గ్రహింపు కలగాలని దేవుడు ఆ అనారోగ్యముకు అనుమతి ఇచ్చి, ఆయన అనారోగ్యం తీసుకువచ్చారని కాదు, ఆయన అనుమతి ఇచ్చి శరీరం బలహీనమయ్యేలా పోతున్నప్పుడు ఆత్మకి కలుగుతున్న మారు మనసు, రక్షణ, నిత్య జీవం గురించిన నిరీక్షణ, ఆ వ్యక్తిలో వస్తున్న ఆ ఒక విశ్వాసం, పశ్చాత్తాపం, ఇవన్నీ చూసి పరలోకం ఆనందిస్తూ ఉండదు. అంటే అదుగో ఒక వ్యక్తి రెడీ అవుతున్నారు నిత్య రాజ్యంలోనికి రావటానికి, రెడీ అవుతున్నారని పరలోకం అలా వేచి ఉన్నప్పుడు అటువైపున సంఘం ఉండి ప్రార్థన, ప్రభు చూస్తపరచయ్యా, సంఘం ప్రార్థన చెయ్యవద్దు అని అర్థం కాదండి, శ్రద్ధగా వినాలి. సంఘం ప్రార్థన చేసి స్వస్థపరచమని ప్రార్థన చేసి దేవుని అడిగి చివరికి ప్రభు స్వస్థత అనుగ్రహిస్తున్నారు. ప్రభు చెప్తున్న ఓకే, వాళ్ళకు చాలా దుఃఖం ఉంది, నిరాశ ఉంది, నీ కొంచెం కాలం కూడా ఉంది ఉండు. ఆ వ్యక్తికి స్వస్థత కలగగానే అపవాది చెప్తున్నాం అంటే, నిత్యరాజ్యంలోనికి వీడు వెళ్ళిపోతారేమో అని అనుకున్నా, కానీ మరలా ఒక ఛాన్స్ దొరికింది, ఇంకా స్టార్ట్ చేద్దాం. స్వస్థత పొందిన వ్యక్తిని కొంచెం కాలం సాక్ష్యము కొరకు అని ఆ సంఘంలో ఉన్న పాదిరి వాడుకుంటారు. స్తోత్రం. నేను ఆలోచిస్తూ ఉంటాను, మనం అలా నిలబడటానికి ఇది ఎంతమందిని నిలబట్టాలి. దేవునికి స్తోత్రం. స్వస్థత పొందినటువంటి వ్యక్తి సాక్ష్యం చెబుతూనే ఉంటారు. కొన్ని రోజులు పోయాక ఇది కొంచెం గ్రేడ్ ఎక్కువ ఉన్నటువంటి క్యాన్సర్ నుండి లేకపోతే భయంకరమైన ఒక వ్యాధి నుండి ఉన్న ఒక స్వస్థత అయితే ఈ వ్యక్తిని వేరే కుదురు పిలిచారు, మీరు మంచి సాక్ష్యం అండి, మా చర్చలో కూడా వచ్చి సాక్ష్యం పంచండి. ఈ వ్యక్తిని అక్కడ కూడా వెళ్తారు. ఈ వ్యక్తి ఎలా మారుతారంటే, ఇప్పుడు సాక్ష్యం, ఈయన కూడా సాక్ష్యం ఇస్తున్న ఒక వ్యక్తిగా మారి మారి ఈయనకే తెలియకుండా ఈ శరీర విషయముల గురించి చెప్తున్న ఒక వ్యక్తిగా ఈయన మారుతారు. చివరికి అపవాదికి ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఈ లోకపరమైన క్షేమమును గురించి బోధిస్తున్న, తన బోధ చెప్తున్న ఒక వ్యక్తిగా ఇదన్ని డైవర్ట్ చేసి పెడతాడు. ప్రియ దైవజనమా, లోకమంత మాయయ్యా, నీ ప్రేమయే మార్పు లేనిదయ్యా, మార్పు లేనిదయ్యా, నా దైవమా నా యేసయ్య, నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. ఈ లోకం, ఈ లోకములు ఉన్న విషయములు వీటిని గురించే బోధిస్తున్నా, ప్రసంగిస్తున్నా, ఒక లెవెల్లోనికి మార్చి వాక్యం వింటున్న వారందరూ వచ్చి అతనికి ఇచ్చిన స్వస్థత అనుసారంగా మాకును స్వస్థత ఇవ్వు ప్రభువా, ఈ బిడ్డకి స్వస్థత ఇవ్వు ప్రభువా. మన ఫోకస్ మొత్తం మారిపోయింది, మట్టిని వదులుకొని మహిమ కొరకు ఎదురు చూడవలసినటువంటి మనం మట్టిని ఆశ్రయించు వారమై మనం రివర్స్ ఆర్డర్లోనికి వెళ్ళిపోయి పేరు చెప్తున్నప్పుడు ప్రభు చేశారు అంటారు. అందుకు పౌలు కరెక్ట్గా చెప్తున్నారు, మన పౌరసత్వం ఇక్కడ కాదు. We do not belong here. We are foreigners and aliens on this planet. కొద్ది కాలం కొరకు మనం వచ్చాము ఇక్కడికి, కొన్ని కార్యములు చేయుటకు వచ్చాం. అది చేసి ముగించి మనం తిరిగి వెళ్ళవలసి ఉన్నది ఈ దీన శరీరం. బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ మోర్ థింగ్. ఏదేన్ తోటలో ఉండిన ఆదాం అవ్వలకు వారిని కవర్ చేస్తున్న మహిమ ఒకటి ఉండదు. ఆ మహిమయే అపవాదికి భయమై ఉండదు. కారణం ఈ మహిమ గల శరీరం దీన శరీరమై మారాలి, బలహీన శరీరమై మారాలి. శరీరమే వారికి బలహీనత కలుగ చేయాలి. ఆ ఎయిమిలోనే అపవాది వారిలోనికి అవిధేయత తీసుకుని వచ్చి కార్యం సాధించారు. ఇప్పుడు లెవెల్ మారాలంటే చేయవలసిన కార్యం విధేయత.
హల్లెలూయా. మరణం వరకు తన్ను తాను రిక్తునిగా చేసి సంపూర్ణ విధేయత యేసుక్రీస్తు వారి చూపుట్ట వలన మరణం మీద విజయం సాధించినటువంటి వారముగా ఆయన మార్చబడ్డారు. మరణం ఆయనను ఆపివేయటం సాధ్యం కాకుండా పోయింది. మహిమను ఆయన ధరించుకున్నారు. కారణం ఇదియే, ఆయన విధేయత చూపించారు. ఒక వాక్య భాగంలోని కూడా నేను మిమ్మల్ని తీసుకుని వెళుతున్నాను. దేవునికి స్తోత్రం. Let us read ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 నుండి మనం చదువుదాం. ఆయన ద్వారానే మన ఉభయములను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఓకే, 19 నుండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులమై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు. నేను అనుకున్నాను దేవుని ఇంటివారంటే కొందరైనను ఆమెన్ చెప్తారని. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. కేరళలో మా అది గొప్పతనం ఏది కాదు, నేను ముందుగానే చెప్తున్నాను. బట్ ఒక్కప్పుడు మా ఫ్యామిలీ నేమ్ అంటే, అనగా నాన్నగారు ఒక ఫ్యామిలీ నేమ్ మేలేత్ కరిమాంగళం. ఈ మేలేత్ అని పేరు చాలా గొప్ప పేరుగా ఉండరు, కానీ ఉన్నతమైన స్థానం అలంకరించినటువంటి వారు. అదే రీతిలో మా అమ్మగారి దానిలో కూడా ఈ క్షత్రియ కులంలో రాజుల గ్రూపులో అనేకులు ఆ గ్రూప్ నుండి వచ్చిన వారై ఉండను కనుక ఈ రెండు కుటుంబీకులకు కూడా ఒక ఉన్నతమైన స్థానం ఉండదు. ఒక్కప్పుడు ఈ పేరు గొప్పగా భావిస్తూ ఉండను. అందుకొరకు మా నాన్నగారు ఏం చేశారంటే, ఆయన దేవుని సేవలోనికి వచ్చినప్పుడు ఇంటి పేరుని మార్చి సియోన్ మందిరం అని ఇంటికి పేరు పెట్టారు. ఎందుకు సియోన్ మందిరం అని పేరు పెట్టారంటే, ఆ ఇంటి మహిమ, ఆ కుటుంబం ఒక పేరు, అది నాకు ఉండకూడదు. సియోన్ సిటాడల్, ఆ మందిరమే ఇది అని మా ప్రజలు గుర్తెరగాలని ఆ పేరు పెట్టాను. మాకు సర్నేమ్లో కే అనేది ఉండిపోయినను, యాక్చువల్లీ జెడ్డే నాన్నగారు పెట్టినటువంటి పేరు ప్రకారం అయితే సియోన్ మందిరం. సో ఆ పేరు పెట్టినప్పుడు మా బంధువులలో, అనగా మా పెద్దనాన్న అలాగనే ఆంటీస్ అంకిల్స్ వీళ్ళందరూ అప్పుడప్పుడు చెప్తా ఉంటారు మాకు ఫోన్ చేసి, మర్చిపోవద్దు నాన్నగారు అలా పేరు పెట్టిన, మనం ఈ ఇంటి వారం మేలెత్తి కరిమాకులం, మన ఇంటి పేరు ఇదే. కొన్ని సమయం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, చూసారా అతను కరిమాకులం బ్లడ్ కాదా, ఎందుకొరకు అలా చెప్తారంటే ఇది సంథింగ్ గ్రేట్ అనే రీతిలో. ఈ భూమిలో ఉన్న కొంచెం కాలం జీవితంలో ఉన్న దీనికే ఏదో గొప్పది అని భావిస్తుంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ రిలేటివ్గా ఉన్నారు, ఆయన ఇంటిలో ఒక వ్యక్తిగా నేను ఉన్నాను అంటేనే తెలంగాణలో ఉన్నటువంటి వారికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారికి తెలుసు రిలేషన్స్ను బట్టి ఉన్న స్థానములు. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక కుమార్తె ఇవాంక, ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ పట్టణమును మొత్తం క్లీన్ చేసి పెట్టారు కుమార్తె వచ్చినందున. స్తోత్రం. ఇంటి వారు, ఇంటికి చెందిన వ్యక్తి, దేవుని ఇంటి వారు అంటే, నేను చరిత్ర పుస్తకంలో ఒకటి ఇలా చదివాను, యాకోబు మృది నొంది యాకోబు ఒక శరీరమును తీసుకొని వెళుతున్న సమయం,
ఐగుప్తు నుండి మక్కపేల గుహ వరకు ఆయన తీసుకుని వెళుతున్న దారి మొత్తం వారు సుగంధ ద్రవ్యములతో నింపారంట. అంటే ఐగుప్తు దేశం ఒక ప్రధానమంత్రి ఒక తండ్రి గారే ఆయనను తీసుకుని వెళుతున్నారు గనుక ఆ రోడ్డు మొత్తం సుగంధ ద్రవ్యములతో. శవశరీరం తీసుకుని వస్తున్న చోట మనం ఇక్కడ కనిపిస్తుండేది అది టగడ 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 పూలు వేసుకొని వెళ్ళిపోతారు, కానీ సుగంధ ద్రవ్యములతో ఆ ప్రాంతం మొత్తం చాలా సుగంధం ఉండను, సువాసన ఉండను. కేవలం ఐగుప్తు దేశం యొక్క ప్రధానమంత్రి తండ్రి యొక్క శవమును పాతి పట్టడానికి తీసుకుని వెళ్ళినప్పుడు మా అన్నయ్య ఒకరోజు ఇలా మాట్లాడినప్పుడు చెప్పారు అని చెప్పిన మాట, నేను ఒకటి నమ్ముతున్నాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండో రాకడ సమయం ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన సువాసన వ్యాపిస్తుంది నేను నమ్ముచున్నాను, కారణం మహారాజు వస్తున్నారని ఒకటి ఇక్కడ వ్యాపిస్తుంది అన్నారు. ప్రపంచ చక్రవర్తికి ఆయన ఇంటికి సొంతం, ఆ ఇంటికి సొంతమైన వారముగా, ఆయన ఇంటి వారముగా అబ్రహాముకు దొరగని ధన్యత, నోవాహుకు దొరగని ధన్యత, యాకోబుకు కానీ ఇస్సాకుకు కానీ ఎందుకు మోషేకు కానీ దొరగని ఒక ధన్యత క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నప్పుడు మనం ఏ రీతిలో దేవుని కనపరచాలి. వారికి దొరకలేదండి ఆ ధన్యత, అందుకే వారిని కూడా వెయిటింగ్ హాల్లో పెట్టి మనం వచ్చిన తర్వాత మాత్రమే వారి కొరకు వాగ్దానం చేయబడింది, వారు కూడా స్వతంత్రించడం సాధ్యమని రీతిలో మన మీద కృప చూపించిన, కనికరం చూపించిన ఆ దేవుని ఘనపరచుకోకుండా మనం ఉండలేం. అటువంటి మనం ఈ మట్టిలో ఉన్న కొద్ది కాల జీవితం కొరకు దొరికిన ఈ దీన శరీరమే గొప్పది అని భావిస్తుంటే మహిమను ఎప్పుడు చేరటం సాధ్యమవుతుంది? ప్రియదేవి జనమా, మన ఆలోచన విధానం మారి తీరాలి. ఇట్ ఈస్ రిటన్ హియర్ ఇన్ దిస్ వే, నౌ దేర్ ఫోర్ యు ఆర్ నో మోర్ స్ట్రేంజర్స్ అండ్ ఫారినర్స్ బట్ ఫెలో సిటిజన్స్ విత్ ద సెయింట్స్, ఫెలో సిటిజన్ విత్ ద సెయింట్స్, అందరితో ఆపల అండ్ ఆఫ్ ద హౌస్ హాల్డ్ ఆఫ్ గాడ్. వారుకు పరిశుద్ధులకు పౌరసత్వం దొరికింది, మనకు పౌరసత్వంతో పాటు వేరొకటి కూడా అనుగ్రహించారు, ఆయన సొంత ఇంటి వారు అనగా అబ్బా నానా అని చెప్పి తండ్రి యొద్దకి పరిగెత్తి వెళ్ళుతున్న ఒక బిడ్డ వలె ఉన్న స్థానమును దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా స్తుతించకుండా ఎలా ఉంటారు? హల్లెలూయా, హల్లెలూయా. దానికి కంటిన్యూషన్ ఎలా ఉన్నది? అండ్ ఆర్ బిల్ట్, అండ్ ఆర్ బిల్ట్ upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. Can you please read in Telugu? Okasari Telugulo chadavandi. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను, అపోస్తలులను ప్రవక్తలను వేసిన, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. This is the difference. Original apostles, original ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడితే ఈ ఎదురు చూపు వస్తుంది, ఈ నిరీక్షణ ఉంటుంది. వేరే ప్రవక్తలైతే లోకం చూపిస్తారు, వేరే అపోస్తలైతే అప్పుడప్పుడు స్థలంగా ఉంటారు. కంటిన్యూషన్. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు, పరిశుద్ధమైన దేవ ఆలయం అగునట్లు అగుటకు వృద్ధి పొందుచున్నది, వృద్ధి పొందుచున్నది. Fitly framed together groweth unto an holy temple in the Lord. ఆయన నివసిస్తున్న మందిరమై, ఆయన నివసిస్తున్న ఆలయమై ఉన్న శరీరం దీనికి ఏదైనా ఈ శరీరంకి యోగ్యత ఉంది అంటే ఓన్లీ బికాస్ హీ డ్వెల్లెత్.
ఆయన నివసిస్తుంటే ఆయనను బట్టి వచ్చిన ఘనత తప్ప వేరే ఏ రీతిలోనూ ఉన్న ఘనత లేదు. అందుకే పౌలు చెప్పారు, నాకు కలిగినవన్నీ. ఫిలిప్పీకి రాసినప్పుడు అది కూడా చెప్పారు, రోమా పౌరసత్వం కలిగిన వాడును, బెన్యామిన్ గోత్రముకు చెందినవాడును, పరిసయ్యలో పరిసయ్యుడు, వాక్యానుసారముగా 8వ దినం ధర్మశాస్త్రానుసారంగా పరిచ్ఛేదన పొందినవాడును, పితరుల ఆచారానుసారముగా రోషం కలిగి భక్తి కలిగి బ్రతికినవాడును, గమాలియలో ఒక పాదములో ఉండి నేను నేర్చుకున్నవాడును, కానీ నాకు కలిగినవన్నీ 65 కోట్ల డాలర్ ఆస్తి ఉండనంట, అప్పుడు 2 మెర్చెంట్ షిప్ ఉండనంట తన తండ్రి గారికి, రాజభవనముకు సమమైనటువంటి ఇల్లుండనంట. కానీ పౌలు చెప్తున్నారు, అన్నీయు నేను స్కుబాలో మనిషి మలముకు సమముగా నేను ఎంచుకుంటున్నాను, ఐ లీవ్ ఇట్ బిహైండ్, అవన్నీ నేను విడిచిపెట్టి నేను లక్ష్యం వైపు చూసి పరిగెత్తుచున్నాను. పొందేనని కాదు, పొందుకోవాలని నేను లక్ష్యం వైపు చూసి నేను పరిగెత్తుచున్నాను. వాట్ మేడ్ హిమ్ సే సో? మనం లోకములో దొరుకుతున్న వాటిని గురించి గొప్ప చెప్పి సాక్ష్యమిచ్చుట దేవునికి ఏ రీతిలోనూ గొప్పది కాదండి. వీటన్నిటికంటను జీవము గల దైవమా, నీవు నాలో నివసిస్తున్నానని, నీవు నాలో నివసిస్తున్నారని ఎరిగి ఆ ఒక సంతోషమే ఉన్నది తప్ప ఈ మట్టిని వదులుకొని ఎప్పుడు నేను నీతో చేరాలి, అది నేను కాంక్షిస్తున్నాను, అది నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పడానికి మనకు సాధ్యమవుతున్న ఆ నిమిషం అపవాదికి నీ మీద ఉన్న కంట్రోల్ నష్టమవుతుంది. రెస్టార్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. లేచి నిలబడతాం. పరలోక ఇల్లు నాకు సొంతమే, అద్దరికి చేరగా ఆనందమే. పరలోక ఇల్లు నాకు సొంతమే, అద్దరికి చేరగా ఆనందమే. మహిమ శరీరమే పొందుచున్న వేళలో మరచేదన్ ఈ లోకపు మాయను. యేసయ్యా యేసయ్యా జీవమాశ్వాసమా, చూడాలి నీ మోము ఈ పరుగులు, చేరేదల్ని రొమ్మున ఆదరించు నాదుడా, అనుదినం కోరేదల్ నిన్ను నే. యేసయ్యా యేసయ్యా జీవమాశ్వాసమా, చూడాలి నీ మోము ఈ పరుగులు, చేరేదల్ని రొమ్మున ఆదరించు నాదుడా, అనుదినం కోరదల్ నిన్నునే. జీవితం యేసునికి సొంతమే, మారని కనికరం నా పైన, మారని కనికరం నా పైన చూపిన యేసుని ప్రేమను ధ్యానించేదను. జీవితం యేసునికి సొంతమే, మారని కనికరం నా పైన, మారని కనికరం నా పైన చూపిన యేసుని ప్రేమను ధ్యానించేదను. యేసయ్యా యేసయ్యా జీవమాశ్వాసమా, చూడాలి నీ మోము పరుగును, చేరదల్ని రొమ్మున ఆదరించు నాదుడా, అనుదినం కోరదల్ నిన్నునే. యేసయ్యా యేసయ్యా జీవమాశ్వాసమా, చూడాలి నీ మోము పరుగును, చేరదల్ని రొమ్మున ఆదరించు నా
அனுதினம் கோரதல் நின்னே பிராணதுல்யமுக பிரேமிச்சு பாரே ஊகின்சலேனி காயமும் இவ்வகா பிராணதுல்யமுக பிரேமிச்சு வாரே ஊகின்சலேனி காயமும் இவ்வகா நம்மிக்கனே கனப்பரச்சு நியாயமே செய்யுனு நித்யமைன பிரேமையே நயேசுடு நம்மிக்கனே கனப்பரச்சு நியாயமே செய்யுனு நித்யமைன பிரேமையே நயேசுடு ஏசையா ஏசையா ஜீவமா சுவாசமா சூடாலி நீ மோமுயி ஆதரிச்சு நாதுடா அனுதினம் கோரதல் நின்னுமே எசையா எசையா ஜீவமா சுவாசமா சூடாலி நீ மோமுயி பருகுதோ சேரதல் நிரம்முனா ஆதரிச்சு நாதுடா அனுதினம் கோரதல் நின்னுனே கண்ணிலு தீட்டிலோ உன்சுமு கஷ்டமுக்கு பிரதிஃபலம் இச்சுமு நா கண்ணிலு தீட்டிலோ உன்சுமு கஷ்டமுக்கு பிரதிஃபலம் லோகம்லோனு தன்றி இன்றிலோனு கனப்பரச்சு நனி வாக்தானம் இச்சினா ஏசையா லோகம்லோனு தன்றி இன்றிலோனு கனப்பரச்சு நனி வாக்தானம் இச்சினா ஏசையா 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 ஜீவமா சுவாசமா சூடாலி நீ மோமுயி அருகுலோ சேரதனி ரொம்முனா ஆதரிச்சு நாதுடா அனுதினம் கோரதல் நின்னுமே எசையா எசையா ஜீவமா சுவாசமா சூடாலி நீ மோமுயி அருகுலோ சேரதனி ரொம்முனா ஆதரிச்சு நாதுடா அனுதினம் கோரதல் நின்னுனே பரலோக இல்லு நாக்கு சொந்தமே அத்தரிக்கு சேரக ஆனந்தமே பரலோக இல்லு நாக்கு சொந்தமே அத்தரிக்கு சேரக ஆனந்தமே மகிம சரீரமே பொந்து சின்ன வேலலோ மறச்சதன் இலோகப்பு மாயனு மகிம சரீரமே பொந்து சின்ன வேலலோ மறச்சதன் இலோகப்பு மாயனு ஏசையா ஏசையா ஜீவமா சுவாசமா சூடாலி நீ மோமுயி பருகுலோ சேரதனி ரொம்முனா ஆதரிச்சு நாதுடா அனுதினம் கோரதல் நின்னுமே எசையா எசையா ஜீவமா சுவாசமா சூடாலி நீ மோமுயி பருகுலோ சேரதனி ரொம்முனா ஆதரிச்சு நாதுடா அனுதினம் கோரதல் நின்னுமே ஜீவிதம் இயேசுவுக்கு சொந்தமே மாரணி கனிகரம் நாப்பைனா மாரணி கனிகரம் நாப்பைனா சூப்பினா இயேசுவி பிரேமனு தியானிச்சேதன் ஜீவிதம் இயேசுனிக்கு
నీకి సొంతమే మరణి కనికరం నాపైన మరణి కనికరం నాపైన చూపిన యేసుని ప్రేమను ధ్యానించే యేసుని ప్రేమను ధ్యానించే యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోము నీ పరుగులు యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోము నీ పరుగులు చూడాలి నీ మోము నీ పరుగులు చేరాలి నీ రొమ్ము రోజు చేరాలి నీ రొమ్ము ఒక రోజు చూడాలి నీ మోము పరుగు చేరాలి నీ రొమ్ము ఒక రోజు వేగమే రావయ్యా వేగమే One day my Lord will come back. నా ప్రాణ ప్రియుడు అది త్వరలో వస్తారు. ప్రాణప్రియుని రొమ్మున ఆనుకునే ఆవేళ అది ఎంత ఆనందం. అది తప్ప లోకం వద్దు, వీటి పదవియూ వద్దు, నా తండ్రి ఇంటికి నేను చేరినా చాలు. లోకం వద్దు, ఈ మాయయు వద్దు, నా తండ్రి ఇంటికి నేను చేరినా చాలు. మన పితరులందరూ అదే ఎదురు చూశారు, అపొస్తలందరూ అదే ఎదురు చూశారు. ఈ మాయైన లోకంలో ఏదో కావాలని వారెవరు ఆశించలేదు. మరి మనం ఎందుకండి డైవర్ట్ అయిపోయాం? తిరిగి వద్దా, ఈ మాయైన లోకం మాకుంది, మహిమయే మాకు కావాలి. నీ రాక కొరకు మేము ఎదురు చూస్తున్నాం ఆత్మార్థ హృదయంతో. ప్రభువా రమ్ము అని చెప్తున్నా ఆ అనుభవంలోనికి, నిష్కలంక హృదయంతో యేసుని ప్రేమిస్తున్నా. నిజమైన క్రీస్తుని కలిగిన వారముగా పౌలు చెప్తున్న రీతిలో కరువైనా కష్టమైనా ఎత్తైన లోతైన ఖడ్గమైన బాధలైన వేదన అయినా క్రీస్తు ఎడలో ఉన్న నా ప్రేమ నుండి నన్ను విడదీయటకు దేనికి నీ సాధ్యం కాదు. ఏ అనుభవం మనకు సాధ్యం కాదా? మనం తిరిగి వద్దామా? ఇది నా శరీరం కొరకు నా ఆలోచనను తొలగించి మహిమ కొరకు ఎదురు చూస్తున్నా అనుభవం నాకివయ్యా, మాకివయ్యా అని అడుగుదామా? టుగెదర్ లెట్ అస్ ప్రే. పరిశుద్ధము కనికరము గల పరమ తండ్రి, నీవు ఇచ్చిన వాగ్దానములన్నీ నిత్యమైనవి, తాత్కాలికమైన వాగ్దానములు కావయ్యా. క్రీస్తు యేసునందు వాగ్దానములన్నీ ఆమేన్ అని ఉన్నది.
చూపించు దేశముకు బయలుదేరిన అబ్రహాములో ఉండిన విశ్వాసం అని ఆత్మీయ నేత్రముతో మేము చూస్తున్నాం. నీ మాకు సిద్ధపరుస్తున్న ఆ నిత్యమైన భవనం తండ్రి ఇంటిలో మేము చేరి పరమతండ్రితో మేము ఆనందించే వరకు ఈ లోకములోనే ఏ మాయమమును ఆపకుండా పరిగెత్తుటకున్న కృప మాకు అనుగ్రహించయ్యా. ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడును గాక. ఎస్ మాస్టర్, ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడును గాక. ఎస్ హోలీ స్పిరిట్, తాకయ్య అనే బిడ్డలను ఆలోచన విధానంలో మార్పు కలుగును గాక. విఆర్ హెవెన్లీ బీయింగ్ అని ఇంది చేద ప్రతి ఒక్కరికి కలుగును గాక. పరలోక పౌరసత్వం కలిగిన వారమని ఎరిగి నిరాక కొరకు కనిపెట్టుకొని ఉండటానికి, వేచి ఉండటానికి, నిందారహితముగా, నిష్కపడముగా, నిర్దోషులుగా ఈ భూమిలో ఉండుటకు నీ విశేషమైన కృప మాకు అనుగ్రహించయ్యా. లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తం నెరవేర్చు వాడే నిరంతరం జీవించును గనుక నీ చిత్తమును నెరవేర్చు వారమై ఈ భూమిలో మేముంటే ఆ ఉన్న దినములన్నీ నీ చిత్తం నెరవేర్చుటకు సమర్పింపబడినటువంటి వారముగా ఆ శరీరం నీకు సమర్పిస్తూ ఆత్మ నీ పరిశుద్ధాత్మతో ఏకమై ప్రాణం నీ కొరకే కదులుతున్న ఆ అనుభవం మాకు అనుగ్రహించయ్యా. స్తుతి స్తోత్రం నీకు ఆరోపిస్తున్నాం, నీ పాదములు మమ్మను సమర్పిస్తున్నాం, ప్రతిబిడని యేసుక్రీస్తు రక్తములు ముద్ర వేస్తున్నాం. ఇక కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆయనను మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము కాపుదలు నడిపింపు మనకును భూలోకమందు సత్యసాక్షులకు తోడుగా ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరిచి ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి సిద్ధపరచను గాక, ఆమేన్. కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం అనుగ్రహించిన పరమ తండ్రిని దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభువైన యేసయ్యా త్వరగా రమ్ము, మరణాదా యేసునాదా వేగమే రావయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీలో ప్రతిగతో ఉండి బలపరిచి నడిపించను గాక. ఈ నెల 31వ తారీఖున కొత్తగూడెంలో, భద్రాచలం కొత్తగూడెంలో, ఐ మీన్ కూడిక జరుగుతున్నది. సాయంకాలం దేవుని రాజ్యపు నియమావళి కుటుంబ ఆశీర్వాద కూడిక అని టైటిల్తో జరుగుతున్న మీటింగ్ కొరకు ఆ ప్రాంతంలో ఉన్న వారికి మీరే ఫోన్ చేసి తెలియచేసి పంపాలని మనవి. 1వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు ఉపవాస ప్రార్థన జరుగుతున్నది. 1వ తారీఖు ఆల్ నైట్ వర్షిప్ సర్వీస్ కూడా ఉండదు. ఆన్లైన్లో మీరు జాయిన్ అవ్వటానికి సాధ్యమయ్యే వరకు జాయిన్ అవ్వండి. కలిసి దేవుని మహిమపరచు, దేవుడు కృప అనుగ్రహించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్ అహెడ్. అందరికీ వందనం. జార్జ్ గారు, మరి యొక్క దినం మాకు దేవుని యొక్క దివ్యను అందించిన వాక్యం బట్టి ఈ కూడిక తరపున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. సో ఫస్ట్ టైం సిస్టర్, ఫస్ట్ టైం ఈ ఆరాధనకు ఆరాధనలో పాల్గొన్నారు సిస్టర్, వెల్కమ్ సిస్టర్. మీ పేరు? వీరోనిక, వెల్కమ్ వీరోనిక. ద సర్వీస్ కూర్చోండి. అంజనీ బ్రదర్, హేమ సిస్టర్ ఫస్ట్ టైం అదే రిటర్న్ అయ్యారు ఇండియా నుంచి. దేవుడు మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు. నాకు దేవునికి వేలాది వందనాలు. వెల్కమ్ సిస్టర్ అండ్ బ్రదర్.
అదే విధంగా మా అమ్మగారు ఈ శనివారం రిటర్న్ అవుతున్నారండి ఇండియాకి. మీ యొక్క ప్రార్థనలో అమ్మగారు సేఫ్ జర్నీ గురించి గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ తెలిసిన విధంగా ఈ ఫ్రైడే మనకి వర్షిప్ అండ్ ప్రేయర్ నైట్ ఉందండి. సో మీరు దానికి మన రెగ్యులర్ వర్షిప్ అండ్ ప్రేయర్ నైట్ ఉంది. అదేవిధంగా మన సెకండ్ నా శనివారం 6 గంటలకి 22 డాక్టర్ పాల్ ఎమ్మాల్ గారు ఒక స్పెషల్ ప్రేయర్ మీటింగ్ ఉందండి. సో మీరు దాంట్లో పాల్పం పొందాలని కోరుకుంటున్నాము. అదే దినము మన సునీల్ కే బ్రదర్ యొక్క సన్ కీర్తన్ యొక్క బర్త్డే కూడా సెలబ్రేట్ చేయాలని ఆశపడుతున్నారు. సో అది పాటర్సన్ టౌన్లో జరుగుతుందండి. సో ఈ 2 కార్యక్రమాల గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా లైన్ హార్ట్ చిల్డ్రన్స్ అకాడమీలో మనకి ప్రీ స్కూల్ అండ్ డే కేర్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు డీకన్ మెంబర్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే డీటెయిల్స్ తెలియపరచబడతాయి. మన ఆఫరింగ్ బాక్స్ బ్యాక్ సైడ్లో ఉందండి. మీ యొక్క కృతజ్ఞత అర్పణ దాన్ని చెల్లించాలని కోరుకుంటున్నాము. చెల్లించే ముందు పూర్ణ హృదయంతో పూర్ణ మనతో సమాధానంతో మీకు అర్పణలు అర్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా శాంచురీ కూడా క్లీన్గా ఉంచాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ బిడ్డలను కూడా చర్చలు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు గమనించవలసింది కోరుకుంటున్నాము. అదేవిధంగా విజిటర్ పార్కింగ్లో మీరు కార్ రెగ్యులర్ మెంబర్స్ పార్కింగ్లో మెంబర్స్ పెట్టకూడదని ఆశపడుతున్నాం. ఇంతతో అనౌన్స్మెంట్ ముగిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం